చెప్పింది అది నేనేరా ఆదామవ్వలను అందరినీ పోషించింది అది నేనేరా సమయంలో వాక్యపఠనం చదువుకుందామండి. మత్తయి సువార్త 6:22 మన మధ్యలో నుండి జయంతపురం కోఆర్డినేటర్ గారు చండీగారు చదివించవలసిందిగా కోరుచున్నాం. మత్తయి సువార్త 6:22 చదివించవలసిందిగా జయంతపురం కోఆర్డినేటర్ గారు చండీ గారిని కోరుచున్నాం. మత్తయి సువార్త 6:22 చదువుకుందామండి. దేహముకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినట్ల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. థ్యాంక్ యూ సార్. వాక్యపాఠం చదివించినటువంటి తల్లిదండ్రులకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మొదటి వర్తమానాలకు మనం వెళదాం. మరి ఈ సమయంలో మొదటి వర్తమానాన్ని అందించవలసిందిగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు దైవజనులు విజయరావు గారిని మొదటి సందేశాన్ని అందించవలసిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా నిక్షిత యొక్క జన్మదినం సందర్భంగా మేమందరము కూడా ఈ స్థలంలో కూడుకొని మీ మాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. ఇంతవరకు పాటల్లో తోడుగా ఉన్నారు, మీ మాటల్లో నీకు వెళుతుండగా తోడుగా ఉండండి. మార్గ మధ్యంలో ఉన్న మీ పిల్లలందరినీ క్షేమంగా నడిపించండి. ఈ కార్యక్రమం అంతయు ఆది నుండి అంతం వరకు మీ నామానికి మహిమకరంగా మాకందరికీ దీవెనకరంగా జరుగునట్లు సహాయం చేయమని కోరుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి, ఆమేన్. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ పెనుగంచిప్రోలు ప్రిన్సిపల్ గారు
దావీదన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో అమూల్యమైనటువంటి వాక్యాన్ని మనమందరము వినడానికి మన ఎడల కృప చూపినటువంటి మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య వాక్యోపదేశకులుగా మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు శామ్సన్ బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్లు, కళాశాల కమిటీ సభ్యులు, చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ముఖ్య సందేశానికి ముందుగా కొన్ని మాటలు తొలి పలుకులుగా మీకు తెలియచేసి ముఖ్య వాక్యోపదేశకులకు అవకాశం ఇస్తాను. ఈ లోపల మార్గ మధ్యంలో ఉన్న వారందరూ కూడా వస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన సహోదరుడు దాసు అలాగే సంతోషి గారులను దేవుడు ప్రేమించి వారికి మంచి గర్భఫలములను దేవుడు ప్రసాదించాడు. వారి యొక్క కుమార్తె నిక్షిత యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ జన్మ గురించి కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులు తాము ఎందుకు పుట్టారో, ఎందుకు బ్రతుకుతున్నారో, ఈ భూమి మీద ఈ జన్మ ఎందుకు ఇవ్వబడిందో తెలుసుకోకుండా అజ్ఞానులుగా ఎందరో బ్రతుకుతున్నారు. కళ్ళ ముందున్న వాటి కోసం ఆలోచిస్తున్నారు, కానీ నేను ఎందుకు పుట్టాను అని మాత్రం ఆలోచించుకోలేని పరిస్థితిలో మనిషి ఉన్నాడు. భూమిని పరిశీలిస్తున్నాడు, భూమి లోపల ఉన్న విలువైన వస్తువులను పరిశీలిస్తున్నాడు, అంతరిక్షాన్ని పరిశీలిస్తున్నాడు, అంతరిక్షంలో కనిపిస్తున్న వాటిని పరిశీలిస్తున్నాడు, సముద్రము అందున్న వాటిని కూడా పరిశీలించి ఎన్నో విలువైన వస్తువులను మనిషి సంపాదించుకుంటున్నాడు. మరి కళ్ళ ముందు కనిపించే వాటిని పరిశీలించిన మనిషి తన కోసం పరిశీలన చేసుకోకపోవటం చాలా బాధాకరం. కళ్ళ ముందున్నవి ఎలా పుట్టాయి, అవి ఎందుకు ఉపయోగపడతాయి అని ఆలోచిస్తున్న మనిషి నేనెందుకు పుట్టాను, నేను ఎవరికి ఉపయోగపడాలి అని మాత్రం ఆలోచించడం లేదు. కొంచెం తగ్గించిన సౌండ్ చూడండి, బ్యాలెన్స్ చేయండి. మనిషి తన కోసం ఆలోచించలేని పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ జగత్తును గురించి మనం ఆలోచిస్తే ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ఒక కారణం చేత చేయబడింది. ప్రతి వస్తువుకు కారణం ఉంది. కారణం లేకుండా మన కళ్ళ ముందు ఈ ప్రపంచంలో ఏ వస్తువు దేవుడు మన కళ్ళ ముందుకు తేలేదు. దేవుడు సృజించిన ప్రతి దానికి కూడా పని ఉన్నది, ఒక కారణం ఉన్నది. మహాజ్ఞాని అయిన సొలొమోను గారు సామెతల గ్రంథంలో 16:4 ఒక మాట చెప్పారు, చదువుదాం. సామెతల గ్రంథం 16:4 దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా బైబిల్ చదవగలిగిన వాళ్ళు ఉంటే చదవండి. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగ చేసెను. చూసారా, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగ చేసెను. మన కళ్ళ ముందున్న వస్తువులన్నింటినీ దేవుడు కలిగించాడు. ఎవరు కలిగించారు? దేవుడు కలిగించాడు. ఎందుకు కలిగించాడు అంటే
ప్రతి వస్తువుకు దాని దాని పని ఉన్నదట. పని లేకుండా ఏ వస్తువును దేవుడు సృష్టించలేదండి. ఈరోజు ఒక మనిషి మనిషి ఒక వస్తువును తయారు చేస్తున్నాడు అంటే పని ఉన్నది, పనిని బట్టి వస్తువు తయారవుతుంది. ఆలోచించండి, మన కుటుంబంలో మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, పెద్ద పెద్దవి చిన్న చిన్నవి, డబుల్ కాట్ మంచం మొదలుకొని చిన్న స్పూన్ వరకు మన ఇంట్లో ఎన్నో వస్తువులు, వందల వస్తువులు ఉంటాయి. మరి ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నాం మనం? అవన్నీ ఎందుకు తయారు చేయబడ్డాయి అంటే వాటికి పని ఉన్నది. చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి పని ఉన్నది. అలాగే ఈ లోకములోని జన్మించిన ప్రతి మనిషికి కూడా పని ఉన్నది. పని ఉన్నది కనుకనే దేవుడు మనుషులను సృష్టించాడు. మన తల్లిదండ్రులకు దేవుడు మనలను బహుమానముగా ఇచ్చాడు. ఎప్పుడు బైబిల్ ఒక మాట చదువుతుంటాం, 127వ కీర్తన 3వ వచనంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం అలానే ఉంచండి. గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం. బహుమానం అంటే ఏమంటే అడిగితే ఇచ్చేదానిని దానం అంటారు, అడగకుండా ఇచ్చేదానిని ఏమంటారు తెలుసా? బహుమానం అంటారు. ప్రారంభంలో ఉన్నట్టు పెట్టండి, నాకు ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు? అడిగితే ఇచ్చేది దానం, అడగకుండా ఇచ్చేది బహుమానం. తగ్గించండి, ప్రారంభంలో ఉన్నట్టు ఎందుకు ఊరికి దాన్ని కదిలిస్తాం? అక్కడ బాగులేకపోతే మేము చెప్తాం కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనలను దేవుడు మన తల్లిదండ్రులకు బహుమానంగా ఇచ్చాడు. మనకు కూడా దేవుడు వివాహాలైన తర్వాత బహుమానములు ఇస్తున్నాడు. మనం అడగకపోయినా దేవుడు తన అవసరాన్ని బట్టి, తనకున్న పనులను బట్టి మానవులకు జన్మనిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి పని ఉన్నది, కారణమున్నది. కారణం లేకుండా మనం ఈ లోకంలో పుట్టలేదు. ఇంతకీ మనం పుట్టడానికి కారణం ఏంటి? ఒక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆలోచిద్దాం. ఒక సంగతిని చెప్పి నేను దాని గురించి వివరించి ముగిస్తాను త్వరగా. మనందరికీ తెలిసిన వాక్యం ఒకటి ఉంది బైబిల్లో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము నుండి మనం చూడగలిగితే, మానవుని జన్మకు కారణం అక్కడ వ్రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ ఒక మాట ప్రత్యేకంగా కనిపిస్తుంది, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున. ఎందుకు ఈ లోకంలో మనం పుట్టాం? ఎందుకు దేవుడు మనకు జన్మనిచ్చాడు అంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి, తన చిత్తాన్ని మనం ఈ భూమి మీద జరిగించడానికి పుట్టాం. ప్రియులారా, చాలామందికి ఈ విషయం తెలియదండి. ఏదో వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. కానీ నేను దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికే పుట్టానని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించండి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శిష్యులకు ఒక విషయాన్ని తెలియజేశారు ప్రార్థనలో.
ఈ భూమి మీద పుట్టిన మనుషులు ఈ భూమి మీద ఉన్న కాలంలో దేవుని కొరకు ఏం చేయాలో ఆ ప్రార్థనలో నేర్పించాడు శిష్యులకు. ఆ ప్రార్థన మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 6:9లో మీరిలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము, ఆ మాట అండర్లైన్ చేయండి, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని ప్రార్థన చేయమన్నాడు. పరలోకములో దేవుని చిత్తము నెరవేరుచున్నట్లుగా భూమి మీద కూడా దేవుని చిత్తం నెరవేరాలట. ఇంతకు పరలోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేది ఎవరు? దేవదూతలు. 103వ కీర్తన 20-21 వచనాలు మీరు చూడగలిగితే అక్కడ దేవదూతను గురించి మాట్లాడుతూ యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి ఆయన సైన్యములారా ఆయన సైన్యములారా యెహోవా సైన్యములారా చూసారా చాలా రోజులు కూడా తేడా. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. ఎవరండి వీళ్ళు? పరలోకంలో ఉన్న దూతలు. దూతలు పరిచారకులు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు. పరలోకమందు దేవుని చిత్తము నెరవేరుతుంది దూతల వలన. మరి భూమి మీద కూడా నెరవేరాలి అని అన్నాడు కదా, భూమి మీద ఎవరు నెరవేర్చాలి? దూతలు కాదు, వాళ్ళు పరలోకంలో మాత్రమే దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. మరి భూమి మీద దేవుని చిత్తాన్ని ఎవరు నెరవేర్చాలి అంటే ఆయన పిల్లలైన మనమే, ప్రియమైన దేవుని పిల్లలారా. తన చిత్తాన్ని జరిగించటానికే మనం ఈ లోకంలో పుట్టాము. ఆలోచించండి, మరి ఎవరైనా దేవుని ఇష్టాన్ని జరిగిస్తున్నారా? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా పాపంలో మునిగి తేలుతూ ఈ లోకంలో తమకిష్టం వచ్చినట్టుగా తమ జీవిత కాలాన్ని గడిపేస్తూ ఉన్నారు. యిర్మీయా గ్రంథం 8:6 యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాట తెలియజేశారండి. యిర్మీయా గ్రంథం ప్రవక్త అయిన యిర్మీయా గారు దేవుని మాటగా దేవుని ప్రజలకు ఏం చెప్తున్నాడో చూడండి. 8:6 నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారేమో అని నేను ఏమి చేసేదనని చెప్పి పనికి మాలిన మాటలు ఆడుచు నేను ఏమి చేసేదను అని చెప్పి తన చెడుతనమును గూర్చి నేను ఏమి చేశాను నేను ఎలా బ్రతుకుతున్నాను అని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒకడు కూడా లేడట. తర్వాత ఈ మనుషులంతా ఎలా ఉన్నారంటే ఈ భూమి మీద యుద్ధమునకు జ్వరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమును తిరుగుచున్నాడు. చూశారండి, తనకిష్టమైన మార్గమున యుద్ధమునకు జ్వరబడు గుర్రముల వలె ఏం చేస్తున్నారట? తమకిష్టమైన మార్గములో తిరుగుచున్నారు. చూసారండి, తమకిష్టం వచ్చినట్టుగా. ఏమండి, ఈ లోకంలో మనం పుట్టింది మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకడానికి కాదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి. బాగా ఆలోచించాలి రాత్రి. ఈ లోకంలో దేవుడు మనకు జన్మనిచ్చింది మనకిష్టమైన పనులు చేసుకుంటూ మనకిష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి కాదు, దేవునికి ఇష్టమైనట్టుగా మనం ఈ లోకంలో బ్రతకాలి, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ మనం బ్రతకాలి. అలా దేవుని ఇష్టాన్ని నెరవేర్చి మనం బ్రతికితే ఎంత గొప్ప భాగ్యం ఉందో తెలుసా, ఎంత గొప్ప ధన్యత ఉన్నదో తెలుసా? ఆలోచించాలి రాత్రి, ప్రియమైన దేవుని పిల్లలారా. మన జన్మ దేవుని ఇష్టాన్ని జరిగించటానికి జరిగింది. ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు ఎవరి ఇష్టాన్ని నెరవేర్చినా నెరవేర్చకపోయినా పర్వాలేదండి,
భర్త ఇష్టం, నెరవేర్చినా నెరవేర్చకపోయినా పర్వాలేదు. భార్య ఇష్టం అంటారా, నెరవేర్చినా నెరవేర్చకపోయినా పర్వాలేదు. తల్లిదండ్రుల ఇష్టము, అన్నదమ్ముల ఇష్టము, అక్క చెల్లెల ఇష్టం, మన బంధువుల ఇష్టం, చివరికి మన ఇష్టాన్ని కూడా జరిగించినా జరిగించకపోయినా పర్వాలేదు. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టేలోపుగా మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చి ఈ లోకాన్ని వదిలిపెట్టాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే మన జన్మ దేవుని ఇష్టాన్ని జరిగించటానికి జరిగింది. దేవుని చిత్తాన్ని జరిగించటం కొరకే మనం ఈ లోకంలో పుట్టాము. ఇంతకు దేవుని ఇష్టం ఏంటి? దేవుని ఇష్టం ఏంటండి? బైబిల్ గ్రంథంలో మీరు పరిశుద్ధులుగా బ్రతుకుటయే దేవుని చిత్తము. అలాగే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవుడు కోరుతున్నాడు. అది దేవుని చిత్తము. అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం. మీ పవిత్ర ప్రవర్తనను బట్టి అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరును మీరు మూయించాలి. అది దేవుని చిత్తం. అంతేకాదు, మనుషులందరూ రక్షణ పొందడం అనేది దేవుని చిత్తం. ఈ దేవుని చిత్తాన్ని తెలుసుకొని దానిని మనం జరిగించాలి. పరిశుద్ధులుగా బ్రతకాలి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించాలి. అజ్ఞానముగా ఎవరైనా దేవుని కోసం మాట్లాడితే ఆ మూర్ఖుని నోరు మన ప్రవర్తన ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనం మూయించాలి. వాక్యం ద్వారానే కాదు, ఆ భాగాన్ని మనం చదివితే మన ప్రవర్తనను బట్టి ఎదుటివాడు నోరు మూసుకోవాలి. అజ్ఞానముగా మాట్లాడేవాడు బుద్ధి తెచ్చుకోవాలి. మన ప్రవర్తనను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి. అలాగే మనుషులు అందరూ రక్షణ పొందాలన్నది దేవుని ఇష్టం. మరి మనుషులు రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి? మానవులను రక్షించే శక్తి ఒకదానికే ఉంది, అదే దేవుని వాక్యం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము అన్నాడు యాకోబు గారు. కనుక ఈ వాక్యాన్ని మనం ఉన్నతంగా నేర్చుకొని, ఈ వాక్యాన్ని బాగా చదువుతూ, దైవజనుల ద్వారా ఈ వాక్యాన్ని నేర్చుకొని సమాజానికి మనం ప్రకటించాలి. సమాజానికి మనం ప్రకటించాలి. ఆ వాక్యం మనుషులను రక్షిస్తుంది. మనం ఎప్పుడైతే వాక్యం చెప్పి సమాజంలో ఉన్న వారిని దేవుని దగ్గరికి తీసుకొస్తామో, మనము ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నాము అన్న సంగతి మీరు తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారు ఉన్నారు, నెరవేర్చని వారు కూడా ఉన్నారు. మీకు క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారు ఉన్నారు, నెరవేర్చని వారు ఉన్నారు. ఒకసారి నెరవేర్చని వారి జాబితాలో ఎవరున్నారో ఒకసారి చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:5 చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:5 మనం చూడగలిగితే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములు సంహరించబడిరి. అయితే వారిలో ఎక్కువ మంది ఎవరు? వారు ఎవరిని గూర్చి చెబుతున్నాడు పౌలు గారు? అంటే ఇశ్రాయేలీయుల గురించి. మాట ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి వెళుతున్న కాలంలో వాళ్ళు ఎలా బ్రతికారట? వాళ్ళు తమకిష్టం వచ్చినట్టుగా బ్రతికారటండి. అక్కడ ఉన్న మాట చూడగలిగితే, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా లేరట. అంటే దేవునికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతకట్లేదు. మరి ఎలా బ్రతుకుతున్నారు అంటే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఏమిటి వాళ్ళకి ఇష్టం? వాళ్ళకి తిండి అంటే బాగా ఇష్టం, దానికోసం అరణ్యంలో ఏడ్చారట కూడా. శరీర కోరికలు తీర్చుకోవటం ఇంకా ఇష్టం. చూసారా, ఇలా బ్రతుకుతుంటే, బాగా తింటూ శరీర కోరికలు తీర్చుకుంటూ బ్రతుకుతుంటే దేవుడు అరణ్యంలో వారిని ఏం చేశాడు? సంహారం చేశాడు, సంహరించాడు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన మనం మనకిష్టం వచ్చినట్టుగా ఇక్కడ బ్రతికితే దేవుడు సంహరిస్తాడు. ఇశ్రాయేలీయులు దేవుడు ఏర్పరచుకున్న పిల్లలు, వాళ్ళు దేవునికి ఇష్టులుగా బ్రతకనందుకు ఆయన వాళ్ళని సంహరించాడు. మరి ఈరోజు మన సంగతి ఏంటి? మనము ఆయన ఏర్పాటు చేసుకున్న పిల్లలం కదండి. ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చాలి,
ప్రియమైన దేవుని పిల్ల, ఈ లోకంలో ఎవరి ఇష్టాన్ని నెరవేర్చినా నెరవేర్చకపోయినా పర్వాలేదు, కానీ దేవుని ఇష్టాన్ని మాత్రం నెరవేర్చాలి. ఒక ధనవంతుడి సంగతి మనకు తెలుసు, ధనవంతుడు లాజరు. ఆ ధనవంతుడు ఈ భూమి మీద ఎలా బ్రతికాడు? తనకిష్టం వచ్చినట్టుగా బ్రతికాడు. అబ్రహాము గారు అంటారు, కుమారుడా, నీవు నీ జీవిత కాలంలో నీకిష్టమైనట్టుగా సుఖం అనుభవించితివి అన్నాడండి. కుమారుడా, నీవు నీ జీవిత కాలాన్ని గురించి ఒకసారి ఆలోచించు, ఎలా బ్రతికావు? భూమి మీద ఉన్నంతకాలం నీకిష్టం వచ్చినట్టుగా నీవు బ్రతికావు. ఏ రోజైనా నా ఇష్టం నెరవేర్చడానికి నువ్వు బ్రతికావా? నా ఇష్టాన్ని నెరవేర్చాలన్న ఆలోచన నీవు ఎప్పుడైనా చేసావా? అందుకే ఈరోజు నీవు యాతన పడుతున్నావు. నా దేవుని ఇష్టాన్ని నెరవేర్చినటువంటి లాజరు మాత్రం ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడని చెప్పాడండి. ప్రియమైన దేవుని వారలారా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఇప్పటికైనా గుర్తించండి, లోకంలో ఉన్నప్పుడు మనం మన ఇష్టాలన్నీ నెరవేర్చుకుంటూ బ్రతికాం. ఇప్పుడు ఆయన ఇష్టాన్ని కాదు, దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. పేతురు మొదటి పత్రిక 4:3 పేతురు గారు ఒక మాట చెప్పారండి. పేతురు మొదటి పత్రిక 4:3 చూడగలిగితే, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అన్నాడండి. ఒకప్పుడు మనం ఎలా బ్రతికాం? ఈరోజు అన్యజనులు ఏ విధంగానైతే బ్రతికారో ఒకప్పుడు మనము అన్యజనులమే అలానే బ్రతికామండి. ఒకప్పుడు అన్యజనుల మాదిరిగానే బ్రతికాం. ఇప్పుడు అలా బ్రతకడానికి వీలు లేదు. గతించిన కాలం చాలు, దేవుని ఇబ్బంది పెట్టిన కాలం చాలు, ఆయన బాధ పెట్టిన దినాలు చాలు. ఇకనైనా దేవుని సంతోష పెట్టండి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చండి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చని ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంహరించబడితే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చని ధనవంతుడు పాతాళ లోకంలో అగ్నిగుండానికి వెళ్ళాడండి. మరి ఇప్పుడు మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోతే మనం వెళతాము పరలోకానికి. ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోకంలో ప్రవేశిస్తాడని ప్రభువు చెప్పాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి ఎవరిలా? పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 ఒక భక్తుడు ఉన్నాడండి. ఆయన పేరే హనోకు. భూమి మీద తాను ఉన్న కాలంలో ఈ లోకంలో నుండి వెళ్ళక మునుపు ఆయన ఎలా బ్రతికాడో దేవుడు చెప్పాడు చూడండి. విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందాడట దేవుని చేత. హనుకు ఎలా బ్రతికాడటండి భూమి మీద? దేవునికి ఇష్టుడుగా. అంటే దేవునికి ఇష్టుడుగా అంటే ఏం చేశాడు? బైబిల్లో మనం చూస్తే ఏమండి, దేవుని యొక్క అడుగు జాడల్లో బ్రతికాడట. ఆయన దేవునితో కూడా నడిచాడట. హనుకు దేవునితో కూడా నడిచాను. ఆ తర్వాత వచ్చిన అదే ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుడుట అసాధ్యం. పైనేనా, అతడు దేవునికి ఇష్టుడయ్యుండెను గనక దేవుడు అతనిని తీసుకొని పోయాను, నెమ్మది పొందే చోటుకు తీసుకొని పోయాను. ఎవరిని? హనుకును. ఎందుకు? భూమి మీద ఉన్న కాలంలో తన జీవిత కాలంలో నేనెందుకు పుట్టాను అన్న సంగతి తెలుసుకొని దేవునికి ఇష్టుడుగా బ్రతికినందుకు దేవుడు తీసుకొని పోయి నెమ్మది పొందే స్థలంలో పెట్టాడండి. కష్టాలు లేని, కన్నీరు లేని, ఆకలి లేని, దప్పిక లేని, అవమానాలు లేని, నిందలు లేని, కన్నీరే లేనటువంటి ఒక ఉన్నతమైన లోకంలో, ఒక ఉన్నతమైన స్థలంలో, పరదైసులో పెట్టాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. మనము దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి పుట్టిన వారం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. మనం విశ్వసించి దేవుని కార్యాలు చేయాలి.
ఒక హనోకు గారు ఇలా బ్రతకాలి. ఒక దావీదు గారి గురించి బైబిల్ ఏముందండి? దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాడట. ఎందుకు సేవ అంటే ఏం చేసినట్టు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చినట్టు. అపోస్తల కార్యాలు 13:22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు దేవుడు అంటున్నాడు, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములను అతడు నెరవేర్చనని అతని గురించి దేవుడు సాక్ష్యమిచ్చాడండి. దావీదు గారు దేవుని కోసం ఎలా బ్రతికాడు? ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ బ్రతికాడు. ఏమిటి దేవుని ఇష్టం? తన తరము వారికి సేవ చేశాడు, దేవుని మాటలు చెప్పాడు, అనేక మందిని దేవుని వైపు మళ్ళించాడు. దావీదు గారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన విశ్వాస వీరుల జాబితాలో ఉండిపోయాడండి. నెమ్మది పొందిన చోటుకు వెళ్ళిపోయాడు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఒక హనోకు గారిలా, ఒక దావీదు గారిలా మనము దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే మనను కూడా దేవుడు తీసుకొని పోయి నెమ్మది పొందే చోట్లో పెడతాడు. ఆ తర్వాత పరలోకానికి మనం వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన చేసిన పని ఏంటి తెలుసా? తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తూ బ్రతికాడు. ఆయన అంటాడు, నేను నా ఇష్టమును నెరవేర్చుకుంటూ రాలేదు, పరలోకమందున్న నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను పుట్టానని ఆయన చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:5 చివరి మాట, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలా చెప్తున్నాడట? ఏం చెప్తున్నాడు? బలియు దేవునికి చెబుతున్న మాటలండి ఇవి. తండ్రి, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణహోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకే ఇదిగో నేను వచ్చాను. ఏమిటి దేవుని చిత్తం? పరిశుద్ధులుగా బ్రతకడం. యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారు? పరిశుద్ధులుగా బ్రతికాడు. ప్రతి విషయమందును తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు తన ప్రవర్తన ద్వారా, శక్తివంతమైన తన మాటల ద్వారా మోయించాడు. అనేక మందికి వాక్యాన్ని బోధించి అనేక మందిని తండ్రికి దగ్గరగా చేశాడు. ఇదండి దేవుని ఇష్టం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారు? తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తూ బ్రతికాడు. ఆయన తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ బ్రతకలేదు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటలోనే 33.5 సంవత్సరాలు ఆయన ఎంతో కష్టపడ్డాడు. 3.5 సంవత్సరాలు విపరీతంగా కష్టపడ్డాడు. 30 సంవత్సరాలు దేవుడు చెప్పినట్టుగా, ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా తల్లిదండ్రులకు విధేయుడై బ్రతికాడు. మరి యేసుక్రీస్తులాగా మనం బ్రతకొద్దా? ఆయన మనకు మాదిరి కదండి. ఆయనను మనం ధరించుకున్నాం కదండి. ఆయనను ధరించుకున్నానని చెప్పే క్రైస్తవుడు ఈరోజు యేసుక్రీస్తులా బ్రతకగలుగుతున్నాడా? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చగలుగుతున్నాడా? జీవితాంతం పరలోకమందున్న ఆ దేవుని చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి మీద నెరవేరుగాక అనుకుంటూ పోతున్నాడే తప్ప, నేనే నెరవేర్చాలి అన్న సంగతి గ్రహించలేకపోతున్నాడు. నెరవేరునుగాక నీ జీవితం అంతా అనుకుంటా పోతే నెరవేరదు. నీవే నెరవేర్చాలి. దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోవాలి, ఆ ఇష్టాన్ని నెరవేర్చాలి. నెరవేర్చి నీవు దేవుడున్న పరలోకానికి చేరుకోవాలి. కనుక ప్రియులారా, దేవుని ఇష్టం ఎవరైతే నెరవేరుస్తారో వారు పరలోకంలో ప్రవేశిస్తారు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన హనోకు నెమ్మది పొందుతున్నాడు. దావీదు గారు నెమ్మది పొందుతున్నారు. యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కనుక ఆయన దగ్గరకు మనం అందరం చేరుకోవాలి అంటే, ఈ లోకంలో ఉన్నంతకాలం, ఈ జీవితకాలంలో మనం దేవుని ఇష్టాన్ని తప్పకుండా నెరవేర్చాలి. మరొకసారి చెప్తాను, ఈ లోకంలో ఎవరి ఇష్టాన్ని నెరవేర్చినా నెరవేర్చకపోయినా పర్వాలేదు, కానీ పరలోకమందున్న మన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి మన తనువును చాలించాలి.
లేదా భయంకరమైన పాతాళం అగ్నిగుండం ఎదురు చూస్తుంది. దాన్ని తప్పించుకోవాలంటే దేవుని ఇష్టాన్ని మనం తప్పక నెరవేర్చాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. నిక్షిత యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మీ పిల్లలు, తమ్ముడు దాసు అలాగే చెల్లి సంతోష్ ఎంతో ధనాన్ని ఖర్చు చేసి పిల్లలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీవించండి, ఆశీర్వదించండి. కుమార్తెను మీరు నాయన జ్ఞాపకం చేసుకోనండి, మంచి జ్ఞానమునివ్వండి, మీ చిత్తానుసారంగా బ్రతకగలిగే గొప్ప భాగ్యం బిడ్డకు అనుగ్రహించండి. మా ముందున్న సమయంలో మీ కుమారులు మంచి మాటలు మాకు వివరించబోతుండగా తోడుగా ఉండమని కోరుతూ, ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ, వచ్చిన నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. నిక్షితాని తల్లిదండ్రులు త్వరగా తీసుకొని రావాలండి. దాస్ గారు, దాసు గారు, సంతోషి గారు, మరి వారి కుమార్తెను పాట ఇవ్వండి అన్న. హలో హలో హలో, ఆదేవుని కలలకు ప్రతిరూపం ఈ భూమి పైన మానవ రూపం, ఆదేవుని కలలకు ప్రతిరూపం ఈ భూమి పైన మానవ రూపం, కన్నాడు నిన్ను తన కోసం తెలుసుకోలేకుంది ఈ లోకం, కన్నాడు నిన్ను తన కోసం తెలుసుకోలేకుంది ఈ లోకం, ఆ దేవుని కలలకు ప్రతిరూపం ఈ భూమి పైన మానవ రూపం, ఆ దేవుని కలలకు ప్రతిరూపం ఈ భూమి పైన మానవ రూపం. నిక్షిత యొక్క తాతగారు, అమ్మమ్మ గారు వేదిక మీదకి రావాలండి పాపకు కేక్ తినిపించడానికి. త్వరగా సేందుకే ఉంది ప్రకృతి, దైవ సేవ చేసేందుకే ఇచ్చాడు ఆకృతి, నీకు సేవ చేసేందుకే ఉంది ప్రకృతి, దైవ సేవ చేసేందుకే ఇచ్చాడు ఆకృతి, జీవనోపాధికై ఇవ్వలేదు జీవితం నీతో ఎదిరాదులే నీ కష్ట ఫలితము, జీవనోపాధికై ఇవ్వలేదు జీవితం నీతో ఎదిరాదులే నీ కష్ట ఫలితము, ఇవ్వాలి జీవితం దేవునికి అంకితం, ఇవ్వాలి జీవితం దేవునికి అంకితం, ఆ దేవుని కలలకు ప్రతి రూపం ఈ భూమి పైన మానవ రూపం. అమ్మాయి పెద్దమ్మ గారు అంటారండి కేక్ పెట్టడానికి, దయచేసి తిరుపతమ్మ గారు అంటండి. దేవుని కష్టము
అది తెలుపుతుంది నీపై ఆ దేవుని ఇష్టము చూసే అందాల వెనుక ఉంది ఆ దేవుని కష్టము అది తెలుపుతుంది నీపై ఆ దేవుని ఇష్టము సృష్టిలో ఇమిడి ఉంది తండ్రిలోని ప్రేమ గుణం తీర్చుకోమంటుంది ఆ తండ్రి రుణమును సృష్టిలో ఇమిడి ఉంది తండ్రిలోని ప్రేమ గుణం తీర్చుకోమంటుంది ఆ తండ్రి రుణమును క్రీస్తులా బ్రతికితే దేవునికి ఆనందం క్రీస్తులా బ్రతికితే దేవునికి ఆనందం ఆ దేవుని కరలకు ప్రతిరూపం ఈ భూమి పైన మానవ రూపం ఆ దేవుని కలలకు ప్రతిరూపం ఈ భూమి పైన మానవ రూపం కన్నాడు నిన్ను తన కోసం తెలుసుకోలేకుంది ఈ లోకం కన్నాడు నిన్ను తన కోసం తెలుసుకోలేకుంది ఈ లోకం ఆ దేవుని కలలకు ప్రతిరూపం ఈ భూమి పైన మానవ రూపం ఆ దేవుని కలలకు ప్రతిరూపం ఈ భూమి పైన మానవ రూపం మంచిదండి మంచి పాట పాడి వినిపించినటువంటి మరి సహోదరులు సోమల ప్రసాద్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మరి శ్రీధర్ గారు పెనుంచుకోడు వైస్ ప్రిన్సిపల్ గారు వారిని కూర్చున్నాం. పెనుంచుకోడు వైస్ ప్రిన్సిపల్ గారు శ్రీధర్ గారిని వేది మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. కానుకలు ఇచ్చిన వారి నిమిత్తము ప్రార్థించవలసిందిగా పెనుగంచుకోడు ప్రిన్సిపల్ గారు దేవజనులు దావీది గారిని ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమంధర తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ దినాన మరి బర్త్డే జరుపుకున్న నీ కుమార్తె నిశ్చితార్థం మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ చిత్తము నెరవేర్చేటువంటి మీ ప్రేమైన కుమార్తెగా ఈ భూమి మీద తన జీవితాన్ని కొనసాగించటకు మీ కృప ఆమెకు తోడుగా ఉంచవలసినదిగా కోరుకుంటూ, అలాగే మీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ మీ చిత్తాన్ని నెరవేర్చే వాక్యాన్ని అనుగ్రహించండి. ఆయన గుప్పలు విప్పి ఉండగా ఇచ్చిన ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని పరసంబంధమైన ప్రతి ఈవులను వారికి అనుగ్రహించండి. మునముందు అనేక కార్యక్రమాలు వారు చేసి సహకారుల పేర్లో జీవగ్రంథముల వారి పేర్లు లిఖించబడినట్లుగా కృప అనుగ్రహించి సహాయం చేయండి. ఇప్పటి వరకు అద్భుతమైన మాటలు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరికొన్ని మాటలు మీ కుమారుని ద్వారా మేము వినబోతుండగా మా హృదయాలను సిద్ధపరచుకున్నట్లు కృప దయచేయండి. వెనుగల చెవులను గ్రహించగల మనసును మాకు అనుగ్రహించండి. మీ దాసుని ద్వారా మాకు అవసరమైన మీ మహత్తైన మాటల కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచవలసిందిగా కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి నామమున సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో ప్రాముఖ్యమైన ఘటనలకు మార్చున్నాం. మరి మధ్యలో దారి తప్పిన దేహపు దివ్యలు అనేటువంటి సందేశాన్ని మనకు అందించిన కొరకు ముఖ్య వాక్య ఉద్దేశులుగా భగవ ఎం శ్యాంసన్ గారు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి యొక్క ప్రాముఖ్యమైన సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి దైవజనులను ఆహ్వానించవలసిందిగా కూర్చున్నాం. మరి ఈ సమయాన్ని సహోదరులకు అప్పగిస్తున్నాం. హలో, మైక్ చెక్. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, పరిశుద్ధుడా,
ప్రేమ నమ్మకము కలిగిన మా కన్న తండ్రి, మీ అపార కృపాచరణములకు మా ప్రణామములు తండ్రి. నిన్నటి వరకు కర్నూలు మంత్రాలయం ప్రాంతాల్లో మీ బిడ్డలకి వాక్యాన్ని వినిపింపజేసిన విధానమును బట్టి కృతజ్ఞత ఆస్తుతులు. మరలా ఈరోజు, రేపు మరియు అటు మరుసటి దినం ఈ కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాలలో మీ బిడ్డలతో మిమ్మల్ని గురించి సంభాషించుటకును మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి ప్రణామములు. మాట్లాడనయున్న మాకు సందర్భానుచిత సమయోనుచిత జ్ఞాన వివేకములను ప్రసాదించండి. వినుచున్న మీ బిడ్డలు తాము బద్ధిరులై ఉండక విన్న వాక్యము విత్తబడి వృక్షముగా మరల్పబడి ఆత్మఫలములను అనుగ్రహించు ధన్యకర జీవితములను నొసిగి పొసుగుడని చిన్ని ప్రార్థనలు యేసునాథుని దివ్య ప్రశస్త నామమును అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. మాన్ చాలా సంతోషం ప్రిల్లరా. ముందుగా వేదికని అలంకరించినటువంటి మా ప్రియులు, మా సహజత సాటి తోటి జత పని వారైన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఘనులు మాణ్యులు మన విజయరావు అన్న గారికి కూడా క్రీస్తునామంలో నా ప్రత్యేక శుభాలను తెలియజేసుకునిచున్నాను. అదేవిధంగా మరి మమ్మల్ని ప్రేమతో ఎంతగానో ఆహ్వానించినటువంటి దాసు గారు, అదేవిధంగా సంతోషి కుటుంబానికి విచ్చేసిన మీకు కూడా క్రీస్తునాథుని కరుణా కటాక్షములు కలుగునుగాక. మా చాలా సంతోషం ప్రిల్లరా. మరి దారి తప్పిన దేహపు దివ్యలు ఈ బర్త్డే సందర్భంగా ఎదుగుతున్న ఈ బిడ్డలు, యవ్వన ప్రాయాలలోనికి వెళ్ళుచున్న ఈ బిడ్డలు వాక్యపరంగా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో ఆలోచించేటువంటి సత్ప్రయత్నంగా ఈరోజు ఈ సభతో ఈ సందేశంతో మేము ముందుకు వచ్చాను. ముందుగా ప్రియులరా, ఈ ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి మనందరికీ తెలుసు, కానీ వాటిలో వేటికి లేని భాగ్యం కేవలం నరజాతి సొంతం. 27 అడుగుల ఉండే ఒక జిరాఫీ 5 అడుగులు ఉన్న మనల్ని చూసి భయపడుతుంది. 300 కేజీలుండే మహాబల పరాక్రమవంతుడైన ఒక సింహము కూడా 60-70 కేజీలుండే మనల్ని చూసి భయపడుతుంది. 100 తెరిచి 200 మందిని ఒక్క పాటున మింగగలిగిన తిమింగలం కూడా ఒక్కడై ఉన్న నీకు నాకు భయపడుతుంది. కారణం ఒకటేనండి, మనమేందో వాటికంటే బరువైన వాళ్ళమనో, వాటికంటే ఎత్తైన వాళ్ళమనో, వాటికంటే పదునైన పళ్ళు ఉన్నాయనో, వాటికంటే పదునైన పంజా ఉందనో కాదు. ఒకటే రీజన్, ప్రపంచంలో ప్రతి ఒక్కటి మనల్ని చూసి భయపడుతుందంటే ఓన్లీ వన్ రీజన్, కేవలం ఒకటే కారణం, గాడ్ బిహైండ్ అస్, దేవుడు మన వెనుక ఉన్నాడు. అందుకనే అన్నాడు ఆయన ఓ మంచి మాట ఆదికాండము 9వ అధ్యాయంలో, ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కటి మనకి ఎందుకు భయపడాలో ఆ మహానుభావుడే చెప్పాడు. ఈ ప్రపంచంలో మనిషిని గట్టిగా నుంచోబెడితే హైట్లోనూ వెయిట్లోనూ దేనిలోనూ ఏ జీవరాశికి తగడండి, కానీ ఎందుకు మరి మనిషిని చూసి ఇవన్నీ భయపడుతున్నాయంటే దేవుడే మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. ఆదికాండము గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని బహు జాగ్రత్తగా చదవండి. మీ భయం మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకుని, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. మనమంటే భయం ఎందుకంటే మనల్ని చూసి కాదట, దేవుడే ఆ భయాన్ని ఈ ప్రకృతిలో పెట్టాడట, అందుకనే అవి మనల్ని చూసి భయపడుతున్నాయట. అంటే ఈ ప్రపంచంలో అందరికంటే కూడా విజయీకృతుడు ఎవరంటే మనిషేనండి. అలాంటి ఈ గొప్ప మనిషిలో ఎన్నో అవయవాలు ఉన్నాయి మనిషిగా మన జీవితంలో, కానీ ఒక అవయవం వాటిని మనల్ని మరలా వేరు చేస్తుంది. ఆ అవయవమే మనిషి కన్ను, నేత్రం, అక్షువు, చక్షువు, ఏ పేరుతోనైనా పిలుచుకోండి దాన్ని. ఈ ప్రపంచంలో దేనికి లేని భాగ్యం కేవలం నరుని నేత్రానికి మాత్రమే దేవుడిచ్చాడు. అందుకని క్రీస్తు కూడా కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ సర్మెన్స్ ఆఫ్ మౌంట్ ఆయన ఏమన్నాడో వాక్యపట్టణంలో మీరు చదివారు,
తీయండి మరలా అదే వాక్య పట్టణం మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం తీయండి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. ప్రభు చెప్తున్నాడు, నాయన దేహంలో ఈ దేహం అనేది ఒక ఇల్లు అనుకుంటే ఈ దేహం అనే ఈ ఇంటికి దీపపు స్థానం ఏంటో తెలుసా? కన్నే. నిజంగా చూడండి, మన ఇళ్లలోనండి కొన్ని వస్తువులు ఉన్నా బతకొచ్చు, కొన్ని వస్తువులు లేకపోయినా బతకొచ్చు. ఉదాహరణకి మన ఇంట్లో అందరి ఇళ్లలో ఏసీ ఉండదు, ఉందా? అందరి ఇళ్లలో ఏసీ లేదు. ఏసీ ఉన్నా బతకొచ్చు, ఏసీ లేకపోయినా బతకొచ్చు. అందరిళ్లలో ఫ్రిడ్జ్ ఏమీ లేదు, అంటే కొన్ని మస్ట్, అంటే కొన్ని తప్పనిసరిగా ఉండాల్సినవి కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా ఉండాల్సినవి కొన్ని ఉంటాయి. ఇవేవి ఖచ్చితాలుగా మన ఇంట్లో ఏసీ ఖచ్చితమేమీ కాదు. ఫ్రిడ్జ్ ఉన్నా బతకొచ్చు, లేకపోయినా బతకొచ్చు. ఇక్కడ లేని వాళ్ళు కూడా చాలామంది బతుకుతున్నారు. అంతెందుకు, ఇంకా గట్టిగా మాట్లాడితే ఫ్యాన్ కూడా ఉన్నా బతకొచ్చు, లేకపోయినా బతకొచ్చు. బయట 6 బయట మంచం వేసుకుంటే శుభ్రంగా గాలి, ఏ కరెంటు బిల్లు ఉండదు, ఏసీ కంటే చల్లగా ఉండిద్ది. దాంతోనైనా బతకొచ్చు. అంటే ఈ మన ఇళ్ళల్లో ఉండే ఒక మిక్సీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ, కూలర్ కానీ, ఫ్యాన్ కానీ, అది ఇతరత్ర ఏదైనా సరే అవి ఉన్నా బతకొచ్చు, లేకపోయినా బతకొచ్చు అండి మనం. కానీ ఇంట్లో ఒక్కటి మాత్రం లేకపోతే బతకలేం, ఆ ఒక్కటే లైట్. ఏంటది లైట్? మీరు చూడండి, నిజంగా కరెంటు పోయినప్పుడు అండి ఎక్కువగా ఇబ్బంది పడేది గాలి రాకో మరొక దానికో కాదండి, వెలుగు లేక అధికంగా ఇబ్బంది పడతామండి మనం. సాయంత్రం 6 దాటిందంటే పచ్చడి మెతుకులు తినాలన్నా లైట్ ఉండాలి, బిర్యానీ మెతుకులు తినాలన్నా లైట్ ఉండాలి. ఆ లైట్ లేకపోతే ముందుకెళ్ళదు, ఒక అడుగు కూడా ముందుకెళ్ళే మనం. సాయంత్రం అయితే లైట్ కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే ఆ లైటే లేకపోతే మనం తినే తిండేంటో కూడా అర్థం కాదు. నిజంగా కట్టి కచ్చి ఎక్కడ ఉన్నప్పుడు ఒకసారి మీరు చూసుకోండి, నోరు ఎక్కడుందో ఎప్పుడు పెట్టే చెయ్యి కూడా తెలియదండి. అప్పుడప్పుడు కరెంటు పోయినప్పుడు మీరు గమనించండి, ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు మీలో ఐ థింక్. ఏంటంటే బాగా కరెంటు పోయినప్పుడు అలా ముద్దగలుగుతాం, ఓ 25 ఏళ్ళ నుంచి తింటున్నాం ఆ చేతితో ఆ నోట్లో పెట్టి. కానీ కరెంటు పోయినప్పుడు ఆ ముద్దను అలా కలిపి ఆ ముద్దను మీరు అలా నోట్లో పెట్టండి, అప్పుడప్పుడు ఆ కట్టి కచ్చి ఎక్కడికి నోరు ఎక్కడుందో తెలియక ముక్కులో పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఆ నోరును ఒక చేతితో అలా అట్టి పెట్టుకొని ఈ చేతిని ఇలా తీసుకొచ్చి పెట్టుకొని తినాలి అప్పుడప్పుడు. ఐగుప్తీల్లో వచ్చిన కటిక చీకట కూడా యేసుప్రభువు చెప్పాడు కదా మోషే గారు. ఏమన్నాడు ఆయన, ఎవడి చెయ్యి ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదంటే ఈ కుడి చెయ్యి ఎక్కడుందో ఎడం చేతి కూడా అర్థం కాలేదంట. అంత కటిక చీకటి రాజ్యం వెళ్ళిందంట ఐగుప్తులో ఒకనాడు. కరెంట్ లేకపోతే చాలా కష్టమండి, చీకటి అయిపోయిందంటే బతకలేమండి. చాలా ప్రాంతాల్లో చీకటి లేకపోతూ చచ్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఒక డిసీజ్ వచ్చేస్తుంది ఆ చీకటికి. చీకటికి వచ్చే రోగాలు కూడా ఉన్నాయి తెలుసా మీకు, ఎక్కువ కాలం చీకట్లో ఉంటే రోగాలు వచ్చేస్తాయి. 3 రోజులటండి, 3 రోజులండి, ఎక్కువ రోజులు వద్దండి, 3 రోజులట. ఇసుక రేణు అంత వెలుగు లేకుండా కటిక చీకటి గల గృహంలో కనుక మనిషి బంధింపబడితే 4వ రోజు నుంచి వాడికి అసలు కళ్ళే కనపడవట. ఆ రోజు నుంచి కళ్ళు కనపడవు. ఇక ఒకవేళ కనపడాలి అని అంటే ఒకటే, కనీసం తక్కువలో తక్కువైన కొద్దిలైన వెలుతురు ఉండాలి. లేదు 3 రోజుల పాటు కటిక చీకటి కానీ ఉందంటే రెటీనా మొత్తం డిస్ట్రాయిడ్ అయిపోద్ది, 4వ రోజు నుంచి మనకు కనపడదు. అంత డేంజర్ చీకటి అన్నది. ఈ చీకటిని జయించాలంటే ఒకే ఒక ఆయుధం మన ఇంట్లో ఉంటుంది, రేటి లైట్. అది ఏమీ లేనోడు దీపం పెట్టుకుంటాడో కిరోసిన్ పోసుకొని, ఉన్నోడు ఎల్ఈడీ లైట్లు పెట్టుకుంటాడో, ఇంకా ముందుకెళ్తే కాగడాలతో పెట్టుకుంటారో, ఇంకా కరెంటు పోతే కొవ్వొత్తి పెట్టుకుంటారో, ఏదైనా కానీ లైట్ మాత్రం మస్ట్, ఖచ్చితంగా ఉండాల్సినటువంటిది లైట్. అంటే ఇది మాత్రం లేదే మనిషి బతకలేడు. అలాంటి గొప్ప పాత్ర ఉంది ఒక వెలుగుకి, ఒక దీపానికి. మానవ దేహంలో కూడా కళ్ళను ఆ స్థాయిలో పెట్టాడండి క్రీస్తు. మీకు కళ్ళ విలువ తెలియాలంటే ఏం లేదండి, శుభ్రంగా 2 రోజులు గుడ్డోళ్ళకి మళ్ళీ యాక్షన్ చేయండి ఇంట్లో. అప్పుడప్పుడు చేసి ఉంటారు చిన్నప్పుడు ఎప్పుడైనా గుడ్డితనం వచ్చినప్పుడు మళ్ళీ అలాగ తీర్కుండా ఉండాలి, అలా పెట్టి ఎప్పుడు ఏ గోడ వచ్చి తగిలిద్దో తెలీదు, ఏ బీరువా కాళ్ళు వచ్చి మనకు తగిలిద్దో తెలీదు, ఏ డబల్ కాటు బెడ్ కోళ్ళు వచ్చి మన మోకాళ్ళకి తగులుతాయో తెలీదు. ఎప్పుడు తిరిగే హాల్లో కూడా తిరగలేవు నువ్వు, ఎప్పుడు తిరిగే బాత్రూమ్ కూడా వెళ్ళలేవు నువ్వు. పొద్దున్న లెగిస్తే ఏ ఇంట్లో అయితే తిరిగావో ఆ ఇంట్లో కళ్ళు మూసుకొని తిరిగి ఒక్కసారి అప్పుడు తిరిగినట్టు తిరగలేవు. ఎప్పుడు ఏది తగిలిద్దో ఎప్పుడు ఏది కొట్టుకునేదో తెలీదు. ఆన్ చేసి కళ్ళు తెలిసేటప్పుడు ముక్కు నిండా ఎర్రగా వాసుండిద్ది, ఎందుకు అప్పుడు ఏదో తగిలేసి ఉంటుంది, నెత్తి మీద అంతా ఎర్రగా అయిపోతుంటది, ఏ గోడ తగిలేసి ఉంటుంది.
కళ్ళు విలువదేయాలంటే ఏం లేదు, ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొని మీ ఇంట్లో పది రౌండ్లు వేయండి చాలు, కళ్ళు విలువ మీకు అర్థమైపోద్ది. అంత అంత ముఖ్యమైందండి, నిజంగానండి. అందుకని మీరు చూడండి, ప్రపంచంలో ఏ కళ్ళు కూడా మనిషి చూడదగినంత కలసం చూడలేదండి. ఉదాహరణకి మన చుట్టూరు కుక్కలు తిరుగుతున్నాయి. ఏంటి కుక్క, కుక్క ఎన్ని రంగులు చూడగలిగిందో తెలుసా తన కళ్ళతో? కుక్క, డు యు నో హౌ మెనీ కలర్స్ కెన్ సీ డాగ్? ఎన్ని రంగుల్ని కుక్క చూడగలిగిందో తెలుసా? కేవలం రెండే, మూడోది కూడా కాదు, మూడు కూడా లేదు, కేవలం రెండే. ఒకటి నీలం బ్లూ, రెండోది ఎల్లో పసుపు. ఈ రెండిటికి మించి మూడో రంగు కుక్క కనపడదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది పసుపు రంగు వేసుకుని వచ్చారు, మీరు బాగా కనపడతారు కుక్కకి, జాగ్రత్త ఉండండి దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు. కొంతమంది బ్లూ వేసుకొని వచ్చారు, మీరు కూడా బాగా కనపడతారు, మిగతా వాళ్ళు ఎవరు దానికి కనపడరు, అంత బ్లాక్ అండ్ వైట్ పిక్చరే. నేను దానికి కనపడను, ఎందుకంటే నేను పసుపు వేసుకోలేదు, నీలం వేసుకోలేదు, వైట్ కనపడదు దానికి, దానికి ఏమీ కనపడదు తెలుసా. పిల్లికి కూడా అంతే, పిల్లికి కుక్క కంటే ఒక ఆకు ఎక్కువ తినింది అంతే, దానికి మూడు కనపడతాయి, దీనికి రెండు కనపడతాయి. ప్రతి జంతువుకి రెండేనండి, ఒక కుక్కకి పిల్లికే కాదు, పిల్లికి కూడా మూడు. ఒకటి ఇందాక నేను చెప్పినట్టు బ్లూ, రెండోది కుక్కలాగే ఎల్లో అనగా పసుపు, మూడోది బ్రౌన్, ఒక్క టెక్స్చర్ అంతే బ్రౌన్, అది ఒక్కటే. నాలుగోది కనపడదు మళ్ళీ పిల్లికి, నాలుగోది కనపడదు. ఇక ఆవు కూడా ఈ రెండే, గుర్రానికి కూడా ఈ రెండే, జిరాఫీకి కూడా ఈ రెండే, ప్రపంచంలో ఏ జంతువుకైనా కనపడేది ఈ రెండే. మహా అయితే ఒకటి ప్లస్ ఒకటి మైనస్, అంతకు మించి ఏ జంతువుకి ఇంకేమీ కనపడవు. సింహానికి కూడా మూడే, ఒకటి నీలం రెండు పసుపు మూడు ఎరుపు. గడ్డి పచ్చగా కనపడదండి, మనకే కనపడేది గడ్డి పచ్చగా. ప్రపంచంలో గడ్డి ఎలా ఉండిద్దిరా, గ్రాస్ ఎలా ఉండిద్దిరా, గ్రాసం ఎలా ఉండిద్దిరా అంటే నువ్వు నేను టక్కుని చెప్తాం పచ్చగుండిద్దని. ఇదే డైలాగో సింహాని దగ్గరికి వెళ్తే ఎర్రగుండిద్దని ఇద్దది, ఇదే డైలాగ్ గాడి దగ్గరికి వెళ్తే బ్లూగా ఉండిద్దని ఇద్దది, ఇదే డైలాగ్ కుక్క దగ్గరికి వెళ్తే పసుపుగా ఉండిద్దని ఇద్దది. ఏ ప్రపంచంలో గడ్డి చెట్లు మనకి తప్ప దేనికి పచ్చగా కనపడవు. చెప్పారు కదా, రెండు మూడు అంతకు మించి నాలుగో కలర్ కూడా ఏ జంతువుకి ప్రపంచంలో కనపడద్దు. మనిషికి ఎన్ని కనపడతాయి తెలుసా? మనిషికి హౌ మెనీ కలర్స్ హ్యూమన్ ఐస్ కెన్ సీ, ఎన్ని రంగులు మానవ నేత్రం దృష్టించగలిగిందో తెలుసా మీకు? కుక్కలాగా రెండు కాదు, పిల్లిలాగా మూడు కాదండి. మనిషి చూడగలిగిన రంగులు ఈ ప్రపంచంలో రెండో మూడో వందో వెయ్యో లచ్చో రెండు లచ్చలో మూడు లచ్చలో ఐదు లచ్చలో కాదు, అరౌండ్ 1 మిలియన్ కలర్స్. 10 లక్షల రంగులు మనిషి నేత్రం చూడగలదు ఈ ప్రపంచంలో. ఏ జంతువు మనిషి సరి సమానం కాదు కదా, మనిషి కాలి గోటి కూడా రాదు విషయంలో. ఈ ప్రపంచంలో 10 రంగులు చూసేది కూడా లేదండి, 10 లక్షల దేవుడు ఎరగండి, 10,000 దేవుడు ఎరగండి, 1,000 దేవుడు ఎరగండి, 100 దేవుడు ఎరగండి, 10 రంగులు చూసేవి కూడా లేవండి ప్రపంచంలో. ఎందుకు మరి ఇంత స్పెషల్? ఏంటి కుక్కకి లేని భాగ్యం, పిల్లికి లేని భాగ్యం, సింహానికి లేని భాగ్యం, ఏనుగు లేని భాగ్యం, జిరాఫీకి లేని భాగ్యం, చీమ దోమ దేనికి లేని భాగ్యం? నీకెందుకయ్యా ఇంతగా చూసే దృష్టినిచ్చాడు దేవుడు? ఎందుకంటే ఈ ప్రపంచం ఈ విశ్వం సృష్టింపబడింది వాటి కోసం కాదు, నీ కోసం నా కోసం. అందుకనే వాటిని చూసే కెపాసిటీ కూడా నీకు నాకే ఇచ్చాడు దేవుడు. అన్నిటికీ ఇవ్వాల మనిషికి కంటి విలువ అర్థం కాలేదండి. అందుకనే అనవసరమైన నిష్ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాడు. పొద్దున్న లేగితే దిక్కుమాలి టీవీ చూస్తుంటాడు, ఇక అంతేవాడు. ఇక ఆ సీరియల్ అదే సీరియల్ ఇక మొగుతానే ఉండాలన్నమాట 24 గంటలు ఇక ఇళ్ళల్లో ఆ సీరియళ్లతో. ఎందుకంటే నీకు విలువ అర్థం కాల, నీకు నీకేం అర్థమైందంటే కళ్ళు చూసి రంగురంగుల చీరలు కొనుక్కుందాం, రంగురంగుల సీరియల్ చూద్దాం, ఇది తప్ప మనకి కళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలో మనకు అర్థం కాల. ప్రభువే అన్నాడు అక్కడ మళ్ళీ చదవండి, ఒక దేహానికి మళ్ళీ చదవండి, అది 6:22 మాత్రం చదవండి. ఆ దేహమునకు దీపం వెలుగు లైట్, ఒక ఇంట్లో అత్యవసరంగా ఉండేది లైట్ అయితే నీ దేహానికి అత్యవసరమైనది ఐ కన్ను, అదే అన్నాడు. దేహమునకు దీపము కన్నే, ఆ కన్నే కనుక నీ కన్ను తేటగా ఉందనుకోండి నీ దేహం అంతా వెలుగుమయమైపోయింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీ బాడీ దేని మీద డిపెండ్ అయి ఉండిద్ది అంటే నీ కళ్ళ మీద డిపెండ్ అయి ఉండిద్ది అంతే. కళ్ళండి ఎంత ముఖ్యమైనవో అంత డేంజరస్ అండి.
కళ్ళు చాలా ముఖ్యమైనవి, వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్, వెరీ ప్రీషియస్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ. ఈ ప్రపంచంలో మానవ దేహంలో అత్యంత ఉత్తమమైన అవయవం కన్ను, అదే సమయంలో అత్యంత మోసపూరితమైన అవయవం కూడా ఈ కన్నె. కన్ను చాలా డేంజర్. ఇది ఎటు నుంచి ఏ మనిషిని ఎటు లాక్కెళ్ళిద్దో తెలియదు, ఎవరిని ఏ గుంటలో తోసేసిద్దో తెలియదు, ఎవరిని ఎక్కడ పట్టేసిద్దో తెలియదు, ఎప్పుడు పాతాళానికి పంపిద్దో కూడా తెలియదు. ఈ కళ్ళతో పెద్ద పెద్ద భక్తులే మోసపోయారు ఈ కళ్ళను నమ్మి, మహామహానీతి మంతులే పడిపోయారు ఈ కళ్ళను నమ్మి, గొప్ప గొప్ప శాస్త్రులే పడిపోయారు ఈ నేత్రాలను నమ్మి. ఎంత దారుణంగా ఈ నేత్రాలు మనుషుల్ని మోసం చేస్తాయో ఒక చిన్న ఉదాహరణ మీకు బైబిల్ గ్రంథంలో నుంచి చూపించే ప్రయత్నం పడతాను ప్రియులారా. అదేంటంటే ఆది కాండ గ్రంథానికి ఒక్కసారి మీరు అందరూ రండి. కన్ను ఎంత డేంజరో ఆ సందర్భం చూస్తే మనకు అర్థమైపోద్దండి. ఒకసారి 13వ అధ్యాయానికి రండి. ఆది కాండము గ్రంథము 13వ అధ్యాయము ప్రారంభ పలుకు నుంచి మీకు అన్నీ ఎరుక, మీరు అవన్నీ చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను. అబ్రహాము లోతు సంపదలు ఎక్కువైపోయినాయి. అబ్రహాము గారి పశు సంపద ఎక్కువైపోయింది, లోతు గారి పశు సంపద ఎక్కువైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవడి గొర్రె కూడా అర్థం కావట్లే కాపురులకి. అబ్రహాం గారి గొర్రె, ఒక మధ్యలో గొర్రె దొరుకుతుంటే అబ్రహాం గారి కాపురు వచ్చి అంటాడు, రే ఇది మా అబ్రహాం గారి గొర్రె అంటున్నాడు. లోతు కాపురులు వచ్చి, కాదు ఇది మా లోతు గారి గొర్రె, ఇదిగో చూడు ఈ పుట్టు మచ్చదానికి అక్కడే ఉండి, ఇది మా లోతు గారి గొర్రె అంటున్నాడు. ఒకడే ఒరే ఈ ఒంటి మా లోతు గారిది అంటున్నాడు, కాదు కదా ఇది మా అబ్రహాం గారిది అంటున్నారు. అందరు గొడవలు జరిగిపోతున్నాయి. అంత ఎక్కువైపోయినాయి అక్కడ గొర్రెలు, అంత ఎక్కువైపోయినాయి అక్కడ ఒంటెలు, పశు సంపద ఎక్కువైపోయింది అక్కడ. ఎవడి గొర్రె ఎవరితో అర్థం కావట్లా, కాపురుల మధ్య రోజు జగటం, గొడవ, కలహం ఎక్కువైపోతుంది. లోతు గారి దగ్గరికి వచ్చారు లోతు కాపురులు, అబ్రహాం గారి దగ్గరికి వచ్చారు అబ్రహాం గారులు, అయ్యా ఇన్ని వేల గొర్రెలు మెయింటెనెన్స్ చేయాలంటే మా వల్ల కావట్లేదయ్యా, లక్షల గొర్రెలయ్యా, ఆ చివరి గొర్రె మా కంటికి కూడా కనపడట్లేదయ్యా, గొడవలు జరిగిపోతున్నాయ్యా అబ్రహాం గారు, ఇది కాపురులకునో మాకునో, మీరే ఏదో ఒకటి చేయాలి మహాప్రభు అని చెప్పి వచ్చారు లోతు గారి దగ్గరికి లోతోళ్ళు, అబ్రహాం గారి దగ్గరికి అబ్రహాం కాపురులు. వచ్చినప్పుడు అబ్రహాం గారు మంచి మాట అన్నాడు. అక్కడ ఏమన్నాడు చూడండి, 13వ అధ్యాయము 6వచనం చదవండి ఆది కాండం చదవండి. వారు అనగా అబ్రహాము లోతులు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. 7వ వచనం అప్పుడు అబ్రహాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టెను. అదే అన్నాడు, వాళ్ళిద్దరికి కలహాలు పుడుతున్నాయట, కొట్టుకు చేస్తున్నారంట కింద ఉన్న కూలీలు. కలహము పుట్టెను ఆ నెక్స్ట్ ఏమన్నాడండి, ఆ కాలమున కనానీయులు పెరిజీలు ఆ దేశంలో. ఇది ఎందుకు మళ్ళా పైన ఏమంటున్నాడంటే, అబ్రహాం కాపురులకు లోతు కాపురులకు గొడవలు జరుగుతున్నాయి అబ్బాయి అన్నాడు. అంతవరకు బాగుంది, కాంటెక్స్ట్ కరెక్ట్గా ఉంది. అంతవరకు మధ్యలో ఒక మాట యాడ్ చేస్తున్నాడు. ఆ మాట ఏంటంటే, ఆ దేశంలో కనానీయులు పెరిజీలు ఇన్హాబిటెంట్స్ కాపురం ఉంటున్నారు అక్కడ అంటున్నాడు. ఈ మాట ఎందుకు ఇక్కడ చెప్పాలట, అంత అవసరత ఉందట, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎందుకు కోట్ చేయాలట అక్కడ. ఎందుకంటేనండి, ఆ గొడవలు పడటాన్ని సమాజం అంతా చూస్తుందండి. మనకు కూడా అప్పుడప్పుడు నోరు అదుపులో ఉండదు, మనకి స్పృహలో ఉన్నాం మనం. అప్పుడప్పుడు కొంతమంది కొట్టుకుంటుంటారండి ఇళ్ళల్లో, వాళ్ళిద్దరు గొడవ పడాలంటే ఇది అని పడాలంట ఆ గొడవ. కొంతమంది గొడవలు అంతే కదా, ఇంట్లో కొట్టుకో రోడ్డు మీదకి వస్తారు. ఇక రోడ్డు మీదకి వచ్చి గొడవాడారంటే ఆ ఇంట్లో గొడవ చదువుతుందని అటు 10 ఏళ్ళకి ఇటు 10 ఏళ్ళకి తెలియాలన్నమాట. ఆ రేంజ్లో గొడవ పడతాం మనం, సిగ్గు ఉండాలండి. నిజంగా మనకి సిగ్గు లేదు. మనం ఎలాంటి వాళ్ళం అంటే అప్పటికప్పుడు గొడవ పడిపోతాం, పెద్ద పెద్ద గడుచుకుంటారు. కొంతమంది చూడండి గట్టి కలుస్తారండి గొడవలు పడినప్పుడు, గట్టిగా నోరు తెరిచి మైకిచ్చి ప్రార్థన చేయమంటే పెదాలు కదలవు, నత్తి వచ్చింది. ప్రార్థన చేయమంటే రాదు నోరేళ్ళకి, పాట పాడమంటే రాదు నోరేళ్ళకి, గొడవ పడమని చెప్పి ఆ నోరు అంబరేళ్ళ కంటే దారుణంగా తెలిసింది. అక్కడ ఉంటుంది వీళ్ళకి. తలాంతుని దేవుడి కోసం ఉపయోగించరు, వాయిస్ని దేవుడి కోసం ఉపయోగించరు, గొడవల దగ్గర కలహాల దగ్గర ఉపయోగిస్తున్నాం దేవుడు మనకి ఇచ్చిన తలాంతుని. సమాజం అంతా నవ్వుతుంది మనల్ని చూసి, మనం పడే గొడవలు చూసి వీధులు నవ్వుకుంటున్నారు. పరువు పోతుంది మంది, అయినా స్పృహ ఉండట్లేదు చాలా మందికి. ఎప్పుడైనా ఒకటే గుర్తు పెట్టుకొని, ఇంట్లో గొడవ జరిగినప్పుడు నీ మాట పక్కింటోడు వినపడిందంటే నువ్వు సచ్చినట్టే లెక్క. ఆ రోజు బతికి వేస్టేకి మనం జాగ్రత్త ఉండాలి. అదే అబ్రహాం గారికి ఆ స్పృహ ఉందండి. అబ్రహాం గారికి ఆ స్పృహ ఉంది. ఏంటంటే ఆ స్పృహ, రే
కనానీయులేమో అటువైపు ఉంటున్నారు, పెరిచీలేమో ఇటువైపు ఉంటున్నారు. నీ కాపురులకి నా కాపురులకి గొడవ ఏంటా? చండాలం కాకపోతేను నవ్వుకుంటారు బయట. యెహోవా దేవుడు భక్తులండి వీళ్ళిద్దరును. ఆయన ఏమో యెహోవా దేవుడు కనపడ్డాడు అబ్రహాం గారికి, ఈయనేమో ఆయన వెంబడిచ్చారట. ఇప్పుడు చూడండి ఇద్దరు కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు అని మనల్ని కాదురా నవ్వేది, మన దేవుడు నవ్వులు పాలైపోతున్నాడు పైన. ఈరోజు నువ్వు కొట్టుకున్నావు అనుకో, మీ క్రైస్తవ కుటుంబాలు కదా, నీకేం కాదు. ప్రభువుని అంటారు ఏమన్నా అంటే మన ఎవరో కావంటుంది, ఏ నీ చర్చిలో ఉన్నాడు కాబట్టి సరిపోయిందిరా, చర్చిలోనే మరి అమ్మని చర్చి దాటితే మారేమ్మని అంటున్నాం ఎవరో తెలంగాణలో. చర్చిలో మరి అమ్మట, చర్చి దాటిందంటే మారమ్మ అయిపోతుంది అక్కడ. నవ్వుకుంటున్నారండి బయట. యేసు ప్రభువుని తిట్టుకుంటారు తెలుసా? మీరు ఏదైనా చేయండి, వాళ్ళ బైబిల్ ఇదేనట నీకు చెప్పింది, మీ పాస్టర్ గారు ఇదేనటయ్యా నీకు చెప్పేది, ఇలానే తిట్టమని చెప్తున్నారు మీకు. మనల్ని కాదు, మనం నమ్ముకున్న మన ప్రభువును అవమానిస్తే సమాజం. అబ్రహాం గారికి ఆ స్పృహ ఉంది అక్కడ, ఆ స్పృహ ఉండి ఒక అద్భుతమైన మాట అన్నాడు అక్కడ, ఏమన్నాడు చూడండి. కాబట్టి అబ్రహము మనము బంధువులము గనక, వి ఆర్ రిలేటివ్స్, మనం బంధువులము, సో కనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. మనము బంధువులము కాబట్టి మన మధ్య గొడవలు వద్దు మిస్టర్ లోట్, మన మధ్య గొడవలు వద్దు. ఎందుకు వద్దు అంటే పైన చెప్తున్నాడు బంధువులం కాబట్టి వద్దు మన మధ్య. అంటే బంధువుల మధ్య గొడవలు ఉండకూడదా? ఉండకూడదు. బంధువులం కాబట్టి నీకు నాకు గొడవ వద్దు అంటున్నాడు. ఈరోజు మన వ్యవస్థలు, మన కుటుంబ వ్యవస్థలు ఎలా ఉన్నాయండి ఈరోజు? అన్ని గొడవలన్నీ బంధువులతోనేనండి మనకి. బాబాయ్తో గొడవలు, పిన్నీతో గొడవలు, మామయ్యతో గొడవలు, ఆడంటే ఈడికి పడదు, ఈడంటే ఆడికి పడదు. ఒకే ఇంటి పేరోళ్ళు, ఒకే కులమోళ్ళు, ఒకే వీరోళ్ళు, ఒకే తండ్రికి పుట్టినోడు, ఒకే తల్లికి పుట్టినోళ్ళు, అన్ని గొడవలే మన కుటుంబాల్లో. స్పృహ లేదు మనకి, సెన్స్ లేదు మనకి. అబ్రహాం గారు చూడండి నిజంగా ఎంత గొప్ప మహానుభావుడు అండి. మనం బంధువులు రా చండాలంగా, మన మధ్య గొడవలు ఏంట్రా? బంధువుల మధ్య గొడవలు ఉండకూడదు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఏందయ్యా చండాలంగా? ఈరోజు భార్యాభర్తల మధ్యకు వచ్చేసిన గొడవలు బంధువుల దగ్గరే వద్దనింది బైబిల్. నువ్వు తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నావు తెలుసు? నీ భర్త దగ్గర గొడవ పెట్టుకున్నావు అంటే ఎంత దిగజారిపోయావో ఆలోచించు. భార్య దగ్గర గొడవ పడుతున్నావు చీటికి మాటికి, ఎంత దిగజారిపోతున్నావో ఆలోచించు. అబ్రహాం చూసి బుద్ధి తెచ్చుకోవాలి మనం నిజంగా. బంధువుల దగ్గర ఆయన కాంప్రమైజ్ అయిపోయాడు. నువ్వు భర్త దగ్గర కాంప్రమైజ్ కావట్లా, భార్య దగ్గర కాంప్రమైజ్ కావట్లా. మన బంధువుల కనుక మన మధ్య గొడవ ఉండకూడదు అన్నప్పుడు ఒక అద్భుతమైన మాట 9 వచనంలో అన్నాడు చూడండి. లోతు అంటాడు ఈ దేశం అంతయు నీ ఎదుటనున్నది. లోతు గొడవలొద్దు, సర్దుకు పోదాం, ఆప్షన్ నీకే ఇస్తున్నా, ఈ దేశం నీ కళ్ళు ఎదుటే ఉంది. రైట్, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండు. ఎలా ఉండాలటండి? నన్ను విడిచి వేరుగా ఉండు. నువ్వు లెఫ్ట్కి వెళ్తే నేను రైట్కి వెళ్తాను, నువ్వు రైట్కి వెళ్తే నేను లెఫ్ట్కి వెళ్తాను అన్నాడండి. ఏమండి ఒకటి బాగా ఆలోచించండి, నన్ను విడిచి నువ్వు వేరుగా ఉండు అన్నాడండి. ఈ మాట బైబిల్లో చాలాసార్లు చాలామందితో అన్నారండి. ఇది కొత్త ఏం కాదు. ఇదే మాట నయోమి కూడా అనిందండి రూత్తో. ఏమనింది? నన్ను విడిచి వెళ్ళిపోమ్మా, శుభ్రంగా మొయాబీల కుటుంబాల తల్లి, మీ అద్భుతంగా ఉంటాయి మీ మేడగదులు లోయల్లో, బుబ్బా ఎంత బాగుంటాయో కదా, వెళ్ళిపోండి అమ్మా, మీరు వెళ్ళిపోండి. కుమార్తెలారా మీరు వెళ్ళిపోయి శుభ్రంగా పెళ్లి చేసుకొని సంసార జీవితంలో కలిసిపోయి నన్ను విడిచి వెళ్ళిపోండి అన్నప్పుడు రూత్ అన్న మాట ఏంటండి? అత్తా ఏదైనా తిట్టుపడతా, ఎక్కడైనా కొట్టుపడతా, చీయను పడతా, అంతే తప్ప వెళ్ళు అన్న మాట మాత్రం అనొద్దు అత్త. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నువ్వు వెళ్ళు చోటకే నేను వస్తా, నువ్వు ఎక్కడ మరణించదువో నేను అక్కడే మరణించదును, మరణము తప్ప మరి ఏది మనల్ని వేరు చేయకూడదత. బా, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలత. రూతు ఒక నయోమితో అన్న మాట లోతు ఒక అబ్రహాముతో అనలేకపోయాడంటే, అబ్రహమా అట్లా అనొద్దయ్యా, నువ్వు అచ్చటికి వెళ్ళుదువో నేను అచ్చటికే వెళ్ళుదును, నువ్వు ఎక్కడ ఉందో నేను అక్కడే ఉందును, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అన్న మాట లోతు అనలేకపోయాడు అబ్రహంతో.
ఇదే మాట ఇంకా విచిత్రం ఏంటంటే ఫిలిస్తీయుడైన ఎత్తయ్య కూడా అన్నాడు దావీదుతో, చివరికి దావీదు అంటాడు ఎత్తయ్యతో, ఎత్తయ్య నన్ను విడిచెళ్ళిపోన పరిస్థితి ఏం బాగలేదురా బిడ్డ, నా దగ్గరకు వస్తే నీకు కూడా దిక్కు ఉండదు తింటానికి కూడా అన్నప్పుడు ఎత్తయ్య కూడా ఇదే అంటాడు, యెహోవా జీవముతోడు నువ్వు ఏదైనాను నీ భర్త, నిన్ను విడిచి వేరుగా ఉండమన్న మాట అనమద్దు, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు దేవిడ్, వెళ్ళొద్దాం ఆ మాట మాత్రం వాడుతుంటాడండి. ఎత్తయ్య దావీదుతో అన్నాడు ఈ మాట, రూతు నయోమితో అనింది మాట, అంతెందుకు పేతురు కూడా అన్నాడు క్రీస్తుతో, క్రీస్తు అంటాడు అపోస్తులతో, మీరు నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోవద్దురా, ఏమన్నారండి అప్పుడు అపోస్తులలో ముఖ్యంగా పేతురు, అయ్యా నిత్య జీవము గల మాటలు నీవు తప్ప ఎవడు చెప్తాడయ్యా, ఎవడి దగ్గరకు వెళ్తామయ్యా, ఈ మాట అండి అందరు అన్నారండి, లూతు అనలేకపోయాడండి, ఎందుకు అనలేకపోయాడో కిందే ఉంది అసలు సమాధానం, ఎందుకు అనలేకపోయాడో చూడండి కింద ఆ డైలాగ్ అన్నామని బహుశా నోరు ఎత్తు ఉండొచ్చునేమో అనిపిస్తూ ఉంటుంది. 9 వచనం చూడండి, ఈ దేశం అంతా నీదుటను ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగానుండు, నువ్వు ఎడం తట్టుకు వెళ్తే నీ కుడి తట్టుకు పోతాను, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడం తట్టుకు పోతానని లోతుతో చెప్పగా 10 వచనం, లోతు తన కన్నులెత్తి కా కన్నులెత్తాడట, కన్నులు ఎత్తాడట, కన్నులెత్తాడా, ఈ ఇదెందుకు రాయటం, చూశాడు అని చెప్పొచ్చు కదా బైబిల్లో, చూశాడు అని చెప్పట్లా, ఒక ఆర్గాన్ గురించి ఒక అవయవం గురించి మాట్లాడుతున్నాడు గ్రంథకర్త, కన్నుళ్ళు అంటున్నాడు, ఆ కన్నులు ఎత్తాడు అంటున్నాడు, కన్నులు ఎత్తట యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. అబ్రహాంతో డిస్కషన్ జరుగుతున్నప్పుడు అందాం అనుకుని అలా కళ్ళు ఎత్తాడండి, వాట్ ఎ వండర్ఫుల్ రివర్, ఒక అద్భుతమైన నది కనపడిందండి యోర్దాను నది, పచ్చడి గ్రాసంతో బాగా విలసిల్లిపోతుంది, చేపలు అలా ఎగురుతూ నీటిలో పడుతూ ఉన్నాయి, చల్లని గాలి విసురుతూ ఉంది, చక్కగా గడ్డి మేస్తూ ఉన్నాయి గొర్రెలు, ఒకటే అనుకున్నాడు ఆ కళ్ళెత్తి చూడంగానే అందంగా కనిపించిందండి, ఆ కళ్ళని ఎప్పుడైతే ఎత్తాడో నోరు మూసేశాడండి, ఇక కళ్ళు చేసిన మాయ. ఒక వీడియో చూపిస్తా చూడండి మీకు, ప్లే వీడియో, వీలైతే లైఫ్ ఆర్స్ ఆఫ్ చేయండి లైట్స్, వీలైతే ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ లైట్స్ ఆఫ్ రైట్, అదిగోండి నువ్వు లెఫ్ట్కి వెళ్తే నేను రైట్కి వెళ్తా, వాల్యూమ్ బెటర్ నాన్న, ఆప్షను లోతు గారికి ఇచ్చినప్పుడు అదిగోండి అదిగోండి అదిగోండి, కన్నులు ఎత్తాడండి, యాత్తంగానే కనపడిందండి, యాత్తంగానే అద్భుతంగా సుందరంగా రమ్యంగా యోర్దాను నది కనపడిందండి, అది కనపడంగానే ఒక్కసారిగా అబ్రహాముతో తన ప్రయాణాన్ని మర్చిపోయాడు, ఆ యోర్దాను వైపు ప్రయాణమై వెళ్ళిపోయాడు, చివరిలో కౌగులించుకుంటారు ఇద్దరు, అలానే ప్లే చేయండి నా వీడియోని అలానే, అదిగోండి అది చూడంగానే కౌగిలించుకొని అప్పటిదాకా ఉన్న ఆ స్నేహ బంధాన్ని ఆ పవిత్రునితో తాను చేసిన సాంగత్యాన్ని లైట్స్ ఆన్ విడిచిపెట్టేశాడండి, ఒక్కటేనండి అబ్రహాము నుంచి లోతు వేరవటానికి ఒక్కటేనండి కారణం, ఆ ఒక్కటేందంటే లోతు కళ్ళు, ఆ రోజే ఆ కళ్ళు ఎత్తకుండా ఉంటే అది కనపడేదే కాదు అక్కడికి వెళ్ళేవాడే కాదు, కళ్ళు ఏమంటూ ఎత్తాడో ఈ కళ్ళు చెప్పాను కదా ఎంత భ్రమకు గురి చేస్తాయంటే, ఈ కళ్ళు లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చూపించడంలో మానవ కళ్ళు తర్వాత ఏవైనా నిజంగానండి, అప్పుడప్పుడు మీరు అంత ఎందుకండి జైసల్మీర్ వెళ్ళారనుకోండి రాజస్థాను, మేము ఆర్కియాలజీలో వర్క్ చేసేటప్పుడు జైసల్మీర్లో వేసేవారు మమ్మల్ని, అక్కడ జైసల్మీర్ నుంచి నాకు తెలిసి ఒక 80 కిలోమీటర్ల దూరంలో థార్ డిజర్ట్ ప్రారంభమవుతుంది, అక్కడ థార్ ఎడారి, అక్కడ పొద్దుపొద్దునే వెళ్ళాలి, అక్కడ అక్కడ మాకు వర్క్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత కాఫీలు టీలు అమ్ముతూ ఉంటారు అక్కడ గుడారాలు వేసుకుని ఆ ఎడారుల్లో, అక్కడ వెళ్ళినప్పుడు అండి 12:30 మీరు తారులో కనుక అక్కడ అంటే ఎడారి తార్ అంటే ఎడారి, ఎడారులో కనుక మీరు అక్కడ కాలు కనుక మోపితే కూత వేటంత దూరంలో చక్కని నది ప్రవహిస్తున్నట్టుగా అనిపించిద్దండి, చక్కని నది అద్భుతమైన నది, అబ్బో అసలు ఆ శబ్దం కూడా వినపడుతుంది, కళ్ళకు కట్టినట్టు క్లియర్గా కనపడుతుంది అక్కడ నది, ఆహా ఇంత గొప్ప ఎడారిలో ఇంత మంచి నది ఉందా అనుకోండి, పరిగెత్తి 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 అక్కడికి వెళ్ళి దోసుట్లో పట్టుకుందాం వెళ్తే అక్కడ ఉండదు నది మాయం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ దూరంలో కనపడింది, మళ్ళీ పరిగెత్తి 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 మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ మాయం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొచ్చాడు, మళ్ళీ అక్కడి రాన్ ఆఫ్ కచ్ దాకా వెళ్ళిపోతుంది, అలానే నీకు మాయ కంటి మాయ, అక్కడ దాకా వెళ్ళిపోతుంది గుజరాత్ బోర్డర్ దాకా వెళ్ళిపోతుంది, అలాగనే
అక్కడ నువ్వు వెళ్ళి ఆ నదిని ఎప్పటికీ పట్టుకోలేవు. పరిగెత్తడం పరిగెత్తడం పరిగెత్తడం. అందుకని 16th century బిఫోర్ రికార్డ్స్ వన్స్ అగైన్ చెక్ ఇన్ హిస్టరీ. ఒకసారి మీరు చరిత్రలో చూడండి, ఎన్నో శవాలు తారులో కనపడతాయి మనకు అక్కడ, ఎన్నో శవాలు ఎన్నో పుర్రెలు తారాడారులో కనపడతాయి. ఆ పుర్రెలన్నీ ఎవరు అయ్యారని అడిగితే మీకు ఒకటే సమాధానం, కళ్ళన్నమ్ము కూడా ఆ నది ఉందని ఆ దాహం కోసం పరిగెత్తి పరిగెత్తి డీహైడ్రేట్ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళండి ఆ పుర్రెలు అని చెప్తుంటారు అక్కడ. అంటే కళ్ళు అంత ప్రమాణమైన ఆలోచించండి. దివ్యలో దివ్య అంటే దీపం, వికృతి పదం. దీపం అనగా ప్రకృతి పదం. దేహపు దివ్యలు అనగా మానవ కళ్ళు దారి తప్పేస్తాయారులో వెళ్ళిపోతే. అక్కడికి వెళ్ళారంటే కళ్ళు ఎంత మోసమో మీకు ఇక్కడ ఉంటే అర్థం కాలేదు. తారైన వెళ్ళండి, సహారైన వెళ్ళండి, కళ్ళు చేసే మోసాలు మీకు అక్కడే అర్థమవుతాయి. ఇక్కడ ఆల్రెడీ మోసం చేస్తుంది కానీ మనకు అర్థం కాదు, అక్కడ ఎంత మోసం చేస్తుంది క్లియర్గా అర్థమైపోతుంది మనకి. అంత దూరం వెళ్ళలేమనుకుంటారా? ఎడా అప్పుడప్పుడు వేసవి కాలంలో కార్ జర్నీలు చూస్తుండండి, తార్ రోడ్డు స్ట్రైట్గా ఉన్నప్పుడు అండి అల్ల అంత దూరంలో నీటి చెంబ ఉన్నట్టు కనపడుద్ది అండి మనకి. ఎండమావి అంటారు ఇట్ని, ఏమంటారు? మేము కారు కొండ కొత్తలో కర్నూలులో ఘాట్ రోడ్లో పోతూ ఉన్నాం. అక్కడ నంద్యాల రోడ్డు, నంద్యాల నుంచి కర్నూలు వెళ్ళే రోడ్డు. అలా పోతున్నప్పుడు అండి అలా అంత దూరంలో ఏదో ఒక వాగు ప్రవహిస్తున్నట్టు ఉంటుందండి. గమక్కడ కొన్నిసార్లు బ్రేక్ వేస్తే స్కిప్ అయిపోయి ముందుకు వెళ్ళి పడిపోయే పరిస్థితులు. ఆడికెళ్తే మళ్ళీ అక్కడ ఉండదు వాగు, కానీ ఏదో నీళ్లు పాకుతున్నట్టుగా ఏదో నీటి చర్మం ఉంటున్నట్టుగా అలా కంటికి అది వచ్చేలా కనపడతానే తప్పదు, అసలు ఉండనే ఉండదు ఎక్కడ కూడా. అంటే కళ్ళు చేసే మోసాలు మనకు అర్థం కావాలి. లోతు కళ్ళు లోతులు ఎంత మోసం చేశాయంటే యోర్దాను నదిని చూశాడు, ఆ కళ్ళు ఎత్తంగానే అందంగా పడింది. ఆ అందం వైపు పరిగెత్తాడు పరిగెత్తాడు, యోర్దాను నది దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆగాడా, మళ్ళా కళ్ళు ఎత్తాడు, మరలా కళ్ళు ఎత్తాడు. ఆ కళ్ళు ఇంకెక్కడికి తీసుకుపోయినాయో చూడండి మీరు అక్కడే 13వ అధ్యాయానికి రండి. ఇదే 13వ 13:10 చదవండి. 13:10 చదవండి. లోతు కన్నులు ఎత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా చూశాడు, మళ్ళా చూడంగానే మృత సముద్రం దగ్గర సొదొమ గొమొర్రా కనపడ్డాయి. సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు వాళ్ళంతయు యెహోవా తోట వలను ఐగుప్తు దేశములను నీళ్లు పారు దేశమై ఉండెను. నెక్స్ట్ మీరు అలా చదువుకుంటూ 12:12 చదవండి. అబ్రహాము కనానులో నివసించిన లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సోదమా దగ్గర తన గుడారము వేసుకొనిను. సోదమా దగ్గర తన గుడారము వేసుకొనిను అంటే లోతు గుడారం ఎక్కడికి వెళ్ళేసుకున్నాడట? సోదమానా? సోదమా ఇంక కనపడలేదా మహాప్రభుని? ఇంకేమి ఏ ఊర్లు లేవా? 500+ గ్రామాలు ఉన్నాయే ఇస్రాయేల్ చుట్టుపక్కల, యొర్దాను చుట్టుపక్కల. నీకు ఆ సోదమ తప్ప ఇంకేం కంటి కనపడలేదంటే కాపల్లా. సోదమ దగ్గరకు వెళ్ళి బొంగులు వాతి గుడారం వేశాడండి. సోదమ అంటే మీకు అందరికీ తెలుసు ఏం పండింది అక్కడ? మిరప కాదు అక్కడ పండేది, పాపం అనే ఒక పంట ఉంటుంది, ఎప్పుడు కోతలోనే ఉండింది ఆ పంట అక్కడ. పాపపు పంట పండిద్ది సోదమ గుమర్రాలంటే కామ వికృత నికృష్ట పోకడలకి నిలువెత్తుట అర్థమది సోదమ గుమర్రా. అక్కడికి వెళ్ళేసాడటండి గుడారం. సోదమ మనుషులు దుష్టుడు, యెహోవా దృష్టికి బహు పాపులు. అనగా ఎక్కడైతే పాపులు ఉంటారో ఆ పాప పట్టణం దగ్గరికి లాపిందండి లోతుని. కళ్ళు కళ్ళు డెస్టినేషన్ ఎక్కడికి తీసుకెళ్ళి అంటే కళ్ళు లోతు పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తండి పరిగెత్తాడు పరిగెత్తాడు యువర్దాన్ దగ్గర ఆగో ఒక రాగు ఆపింది అక్కడ. కళ్ళు ఎత్తు ఎత్తాడు, సోదమ కనపడు పరిగెత్తు, మళ్ళా పరిగెత్తాడు 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 పరిగెత్తాడు. కరెక్ట్గా సోదమ దగ్గరికి రాగానే సైతాన్ చెప్పి నాగు ఇక్కడాగు ఇక్కడాగు ఇక్కడ 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 వేలు కూడా అని చెప్పిందాడు. ఆ రోజు ఏమంటూ కళ్ళను నమ్ముకొని అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఏమంటూ ఆ కళ్ళను నమ్ముకొని కళ్ళన్ని నిజాలే చూపిస్తాయని సోదమ దగ్గరికి వెళ్ళి గుడారం వేశాడు. అటు పిమ్మట ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. వాళ్ళతో వాళ్ళ బిడ్డలు స్నేహం చేశారు, వాళ్ళ భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, సొంత కూతుళ్ళు ప్రపంచంలో ఏ తండ్రితో కూడా చేయరాని నీచ నికృష్ట కార్యక్రమానికి తెగబడ్డారు, చివరికి పాప సంతానానికి కారకుడయ్యాడు, జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయిందండి. ఒక్కటేనండి కారణం, ఒక్కటే. ఏంటి కారణం? కన్నులెత్తి, అది అసలు కారణం. ఆ రోజే ఆ కన్నులు ఎత్తకపోయి ఉంటే చరిత్రలో లోతు కథ వేరేలా ఉండేది, అసలు లోతు చాప్టర్ వేరేలా ఉండేది. ఇంకా చిత్రం ఏంటంటేనండి, ఆ లోతు నుంచి వచ్చిందేనండి ఆ రూతు తల్లి. రూత్ ఎవరు? మోయాబీయురాలు. మోయాబ్ ఎవరు? లోతు. రూత్ అన్నమాట లోతు అనుకుంటే
వేరైందండి అసలు కథ. రూత్ అనబట్టే రూత్ కథ వేరైంది, లోతు అనకపోవటాన్ని బట్టే లోతు కథ వేరైపోయింది. రూతు గ్రంథవాళిలో వచ్చింది కానీ క్రీస్తులో లోతు రాలేకపోయాడండి. ఇదేనండి కారణం. కళ్ళు చాలా డేంజర్ ప్రిల్లరా. ఈ కళ్ళను మీరు ఎప్పుడు నమ్మకండి, ఇది మనిషిని భ్రమపరుస్తూ ఉంటుంది. చూడు 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 చూడు, ఈ మధ్య సీరియల్ పిచ్చి ఎక్కువైపోయిందండి. ఈ మధ్య ఆడవాళ్ళందరి కన్నుళ్ళు ఒకవైపు ఎత్తేటట్టు చేసింది అది. ఎటువైపు? కార్తీక దీపం వైపు, మొగల రేకుల పోత రేకుల. అయ్యో రేకులు ఉంటాయి మొత్తానికి. ఆ రేకుల వైపు ఎత్తు, అంటే ఎత్తు, నువ్వు కళ్ళు ఎత్తు. నువ్వు బైబిల్ వైపు చూడకూడదు, నువ్వు కళ్ళు అవే చూడాలి. మళ్ళీ అండానండి, మొన్న రాజస్థాన్లో జరిగిందండి ఘటన. శుభ్రంగా ఏదో జబల్పూర్ ఏదో సీరియల్ ఏదో చూస్తుందంట, భోజ్పురి సీరియల్ ఏదో. ఆ సీరియల్ అలా చూస్తుంది, ఇట్లా అన్నం పెట్టిందట వంటగదిలో, అది పొంగింది పొంగింది, ఆ పొంగి అంతా వచ్చి గ్యాస్ మీద పడింది. అయినా ఇవక మైండ్ పోయింది, ఇవక ఆ సీరియల్లో నిమగ్నం అయిపోయిందేమా. ఇక సీరియల్ తప్ప ఇంకేం కానరా, అట్లా ఇంటికి మూడు వస్తున్నాడో బిడ్డ వస్తున్నాడో కూడా అర్థం కాదు ఇక సీరియల్ చూసే వాళ్ళకి. శుభ్రంగా అంటే ఆ గ్యాస్ మీద పడిపోయింది, ఆ గ్యాస్ ఆరిపోయి అంతా లీక్ అయిపోయింది, తగల పడుతుంది. అయినా ఇంక బుద్ధి పనిచేయట్లా, సీరియల్గా సూపర్గా మొత్తం ఇంట్రెస్ట్గా చూస్తుంది. పేలిపోయిందండి మొత్తం, అటు రెండిల్లు ఇటు రెండిల్లు తగలబడి శవంగా మారిందండి చివరికి. అది బతుకు. సీరియల్ని నమ్ముకుంటే, కళ్ళని నమ్ముకుంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు చివరికి. ఎవరో పోలీస్ కేసు ఒకటి, మా వచ్చి కంప్లైంట్ ఎత్తుందట, అయ్యా మా ఇంట్లో బంగారం పోయింది సార్ అనిందట. ఏమైనామ్మా అన్నాడట, సార్ బంగారం పోయింది సార్, మా ఇంట్లో కేజీ బంగారం పోయింది సార్. ఏమ్మా ఏదైనా ఊరేళ్ళారా, నీ ఎఫ్ఐఆర్ రాస్తున్నాడు పెళ్లి తీసుకొని. అదే ఊరేళ్ళలేదు సార్, ఇంట్లోనే ఉన్నావా సార్? ఇంట్లోనే ఉన్నావా? ఏమో పడుకున్నావు అన్నారా? లేదు లేదు సార్, మేలుకోగానే ఉన్నాను సార్. ఏంటమ్మా ఏమన్నా అర్ధరాత్రి రెండింటిగా మూడి కాదు సార్, పక్క పక్కన మధ్యాహ్నం పన్నెండింటికి సార్. ఏమైంది చెప్పి మీ తల్లి అన్నాడు ఫస్ట్. ఏం లేదు సార్, సీరియల్ మంచి ఇంట్రెస్టింగ్ ఉందని అలా చూస్తూ ఉన్నాను. ఈ లోపల ఎవరో దొంగడు వచ్చాడు, రాగానే మా ఆయన వచ్చాడేమో అనుకుని బీరువతాళ అలా వంటగదిలో ఉన్నాయి పో అన్నాను. ఆడు శుభ్రంగా పోయాడు, పోయి శుభ్రంగా అక్కడ బిర్యానీ కూడా తిని దొంగతనం కూడా చేసుకొని మొహం కూడా కడుక్కొని పోయాడంటాడు అక్కడి నుంచి. తర్వాత సాయంత్రం భర్త ఆడింటికి వచ్చి ఏంటంటే బీరువా తెరిచిందంటే, ఏం కామెడీ చేస్తున్నావు నువ్వే కదా మధ్యాహ్నం వచ్చిందా, నేనెప్పుడు వచ్చానో నేను ఇప్పుడైనా వచ్చింది అన్నాడట. అప్పుడు వెలిగింది అమ్మగారికి బల్బు, ఆ వచ్చినోడు భర్త కాదు దొంగమొగుడు అని. దొంగోడు అప్పటికే మొత్తం అయిపోయింది ఆవిరి. ఏం కొంతమంది ముసలోళ్ళు ఉంటారండి, వాళ్ళు ముసలోళ్ళు ప్రార్థనకి రమ్మంటే గుర్తొస్తాయండి మోకాళ్ళు, అప్పుడు నుంచోని చూస్తారండి సీరియల్ని. ఒక ఇంట్లో పోతారండి, ఆ ముసలామ దగ్గరకు వేస్తుందండి, టీవీలో మొఖం పెట్టిందండి, టీవీలో మొఖం పెట్టి ఆ కర్ర ఎత్తి మరీ కొడుతుంది అక్కడ ఎవరో క్యారెక్టర్ని. సార్ ఒక వీడియో చూపిస్తా చూడండి, మీకు లైట్స్ ఆఫ్ చేయండి, లైట్స్ ఆఫ్ చేయండి. అదే నా ముసలామ కనపడుతుంది చూడండి, చూడమ్మా చూడండి, అదిగోనా ఇప్పుడు ఎత్తి చూడండి అక్కడ, ఏయ్ కొడుతుంది, పొడుస్తుంది చూడు. పాడెక్కే ముసలి వాళ్ళ కూడా ఎడిట్ అయిపోయారండి. మన ఎవరో చిన్నపిల్లని, ఒక చిన్నపిల్లది ఉంటుంది చూడండి, ఆ చిన్నపిల్ల అంటుంది వాళ్ళ అమ్మతో, అమ్మ నాకు ముందు పెళ్లి చేస్తావా లేదా అంటుంది. దానికి వయసు 7 ఏళ్ళు ఉండవు. ఏమైంది అంటుంది అమ్మ, ఏం లేదు పెళ్ళి అవ్వగానే ముందు అత్తారిని చంపేయాలంటుంది. అత్తగారిని ఎందుకే చంపడం అంటే సీరియల్లో అత్తగారు ఎక్కువ ఇసుకేస్తుంది కోడల్ని, రేపు నన్ను కూడా ఇసుకిస్తుంది నేను చంపేస్తానంటుంది. అది కూడా చూడండి ఒకసారి వాల్యూమ్ పెట్టండి. అత్తాన్ని చంపిద్దట, పాము చాలండి లైట్ సాంగ్ చేయండి, అత్తాన్ని చంపిద్దట కథ. ఫేస్ చూడండి, రేపు నీకే కోడలకు వచ్చిద్దేమో కొంప తీసి తెలివి చేసుకున్నారు. అంటే పసి పిల్లల మొదలుకొని పండు ముసలోళ్ళ వరకు కళ్ళు ఎత్తించిందండి అది. ఎక్కడికి ఎత్తేసింది? అడిక్ట్, సీరియల్కి అడిక్ట్ చేసేసి. మగాని ఆడి కళ్ళు బీర్ సీసా వైపు ఉంటాయి, ఆడి కళ్ళు సిగరెట్ ప్యాకెట్ వైపు ఉంటాయి, ఆడి కళ్ళు స్త్రీ వైపు ఉంటాయి. వాడి కళ్ళేమో అటెత్తింది, ఈమె కళ్ళేమో ఇటెత్తింది, ఎవరి కళ్ళు తిన్నగా లేవు. అదే అంటాడు కీర్తన గ్రంథంలో మంచి మాట అంటాడు మహానుభావుడు, నిజంగా భవిష్యత్తును ఆలోచించినటువంటి మహాగ్రంథకర్త ఒక అద్భుతమైన మాట అంటాడండి. ఏమంటాడంటే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. కీర్తనకారుడు ప్రార్థన అండి, అది సుదీర్ఘమైన కీర్తన బైబిల్లో.
ఇంత పెద్ద అధ్యాయం ఏది లేదు. ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు అంత పెద్ద అధ్యాయం 119. దానిలో చెప్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నాకు వరం ఏ మహానుభవ, ఏంట్రా నీకు కావాల్సిన వరం అంటే కీర్తనకారుడు అడుగుతున్నాడు, దేవా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను తిప్పివేయినైనా. ఆహా ఎంత గొప్ప ప్రార్థన అండి. మీరు ఏనాడైనా చేశారండి, నాకు షేర్లు కావాలి, ఉద్యోగాలు కావాలి, పిల్లలు కావాలి అనే ప్రార్థనలు తప్ప ఎప్పుడైనా మన లైఫ్లో, దేవా నేను ఎడిక్ట్ అయిపోతున్నానయ్యా ఈ సీరియళ్ళకి, ఈ క్రికెట్లకి, ఈ సినిమాలకి, ఈ పోకిరి మాటలకి, ముసలమ్మ ముచ్చట్లకి, దయచేసి నా కళ్ళను తిప్పివేయినాయన అని ఏనాడైనా హృదయపూర్వకంగా కోరుకున్నావా నీ భగవంతుని, నీ దేవుణ్ణి ఎప్పుడైనా? లేదండి. మన జీవితాల్లోనండి ఇప్పటికే మోసపోయాం, గుంటలో ఉన్నామండి. ఊబిలో ఇరుక్కున్నోడికైనా తెలుస్తుంది కానీ తను ఊబిలో ఉన్నాడని ఇప్పటికీ మనకు అర్థం కావట్లేదండి. మన పాతాళానికి దాదాపుగా దగ్గర అయిపోయాం, పేక మునిగిందంటే పాతాళమే మనది అన్న సంగతి కూడా మనకు అర్థం కావట్లేదండి. అందుకని అన్నాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివేయినాయినా అన్నాడండి. ఇంకో మంచి మాట చూద్దామండి, ఇదే బైబిల్లో నుంచి ఇంకొక మంచి మాట మనకి యోగు గ్రంథం తీయండి. ఒక మంచి మాట ఉంటుందండి, యోగు గారు చేసుకున్నటువంటి బహు చక్కని నిబంధన మనకు కనపడుతుందండి. మీరు ఎప్పుడు చదివే నిబంధనే 31వ అధ్యాయము యోగు గ్రంథం ప్రారంభవచనం చూడండి. 31వ అధ్యాయము యోగు గ్రంథము ప్రారంభవచనము, నేను నా కన్నులతో అగ్రిమెంట్కొచ్చా, నిబంధనకొచ్చా. ఏంటంటే యోగు గారు తన కళ్ళతో చేసుకున్న నిబంధన చదవండి అక్కడ. కన్యకను నేను ఎలాగున చూతును, నేను ఎలా చూస్తానయ్యా కన్యకును, కన్యకును చూడకూడదు, నీ చూడదు కదా యోగు గారు అంటున్నారండి. కొన్ని మధ్య కర్నూలు వెళ్ళా, కర్నూలులో బళ్ళారి చౌరు వస్తూ ఉంటారు అక్కడ సెంటర్లో రాగానే మా కారు అక్కడ ఆగిందండి. 2-3 నెలల కదా సిగ్నల్ వేసాడు, అక్కడ ఆగింది మా కారు. పక్కన ఎవడో బండి మీద కాలేజీ కుర్రోడు మొత్తాన్ని కాలేజీ బ్యాగ్ తగిలించుకొని మంచిగా కుర్రోడు మంచి ఊపు ఊపుగా వచ్చాడు అక్కడికి. వచ్చి మా కారు పక్కనే అలా కూర్చున్నాడు, స్పెట్స్ పెట్టుకోండి కళ్ళజోడు పెట్టుకోండి. మా కారుకి ఇటువైపులా ఎవరో ఆటోలో కాలేజీ పిల్లలు ఉన్నారు మొత్తానికి. మా కారుకి ఇటువైపు ఏమో ఆటో, దానిలో కొంతమంది కాలేజీ పిల్లలు, ఇటువైపు ఏమో బండి మీద ఈ కాలేజీ కుర్రోడు ఉన్నాడు. అలా అలా చూస్తూ ఉన్నాడండి మా అర్థంలో నుంచి. మాకు అర్థమైంది నన్ను ఎవరు చూస్తాలే, వీడికి నాకేం సంబంధం. ఆవిడ చూడగానే కాలేజీ పిల్లలు ఉన్నారు మొత్తానికి. ఒక అమ్మాయి వైపు తెగ చూస్తున్నాడు, అక్కడ తెగ చూస్తున్నాడు, చూస్తున్నాడండి వాడు చూస్తున్నాడండి. అటు దూకుంటున్నాడు, అర్థంలో దూకుంటున్నాడు, ఎట్టున్నాడో చూసుకుంటున్నాడు అమ్మాయిడికి పడాలని చెప్పి. మొత్తానికి ఆ ట్రాఫిక్ పోలీస్ ఏం చేశారంటే సిగ్నల్ వదిలేడు. ఈడు కుడి చేతి వైపు వెళ్ళాలి అట్టుకుంటా బహుశా ఈడి కాలేజీ, ఈ అమ్మాయిల కాలేజీ ఏమో ఎడం చేతి వైపు రోడ్లో, ఇద్దరు వేరు వేరు కాలేజీలు. ఈడు అమ్మాయి మాయలో కుడివైపు వెళ్ళాల్సిన వాడు ఏం చేశారంటే ఆ సిగ్నల్ వదలంగానే ఆ అమ్మాయిని చూస్తూ ఈడు కూడా ఎడం వైపు తిరిగాడు. ఇక అందరు ఎవరికోళ్ళు పోతా ఉన్నారండి, ఈడ బండి తీసుకెళ్ళి ట్రాఫిక్ పోలీసుకి గుద్దాడండి. ఎవరు గుద్దాడు? ట్రాఫిక్ పోలీసుకి గుద్దాడు. ఇంకా ఎక్కడ గుద్దాడు తెలుసు? ఎక్కడ గుద్దకూడదు అక్కడ గుద్దాడు. మళ్ళా ఎవరికి గుద్దకూడదో వాళ్ళకి గుద్దాడు, ఎక్కడ గుద్దకూడదో అక్కడ గుద్దాడు. ఇక వాడికి బండి పోయిందండి, ఆ నొప్పితాన్ని పట్టుకొని అక్కడే చంపలు పట్టలాడించి ఆ బండిని సీల్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి పెట్టారు. అంటే చివరికి ఏం జరిగింది అంటే కళ్ళను నమ్ముకుంటే కాలేజీకి వెళ్ళాల్సిన వాడు ఎక్కడికి వెళ్తాడు? కటకటాల్లోకి వెళ్తాడు. అలానే ఉంటుంది కళ్ళను నమ్ముకుంటే. అందుకనే కళ్ళను అన్ని విషయాలు నమ్మకండి, కళ్ళని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి మనం. దావీదు కూడా అండి, దావీదు జీవితాన్ని మీరు చూడండి, దావీదు జీవితం భ్రష్టు పట్టింది ఆ కళ్ళ వల్లేనండి. ఈ ప్రపంచంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన కాండం వరకు ఏ భక్తుడి పేర్లు ఎక్కువసార్లు రాయబడిందంటే దావీదు పేరే. అబ్రహాం పేరు 400 సార్లే, మోషే పేరు 550 సార్లే, యెహోషువ పేరు కొన్నిసార్లే, అందరి పేర్లు తక్కువే. ప్రపంచ చరిత్రలో బైబిల్లో అత్యధికంగా రాయబడిన భక్తుడి పేరు ఏంటి అని అడిగితే మనం చెప్పాల్సిన సమాధానం దావీదు. 1100 సార్లు రాయబడింది దావీదు పేరు. అంత గొప్ప భక్తుడు ఆయన. అంత గొప్ప భక్తుడి జీవితంలో ఒక చీకటి అధ్యాయం ఏంటయ్యానంటే బత్షెబ సంఘటన. ఏం జరిగింది ఆ రోజు మీకు అందరికీ తెలుసు, వసంతకాలం. ఆ వసంతకాలం పైకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? యుద్ధాలు జరుగుతున్నాయి అంటే వాళ్ళు నీళ్లు ఆపేస్తారు అక్కడ యుద్ధాల్లో. ఎక్కడెక్కడ నీళ్లు కాలువలు ఉన్నాయో ప్లాన్ తీసుకున్నామని పైకి వెళ్ళాడు. నీళ్ల కాలువలు చూస్తున్నాడు అక్కడ ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో అని అన్ని గమనిస్తూ ఉన్నాడు. ఒక అమ్మాయి స్నానం చేయడం కనపడుతుంది, అది యుక్త వయసులో ఉన్న స్త్రీ. ఆ అమ్మాయి వైపు చూశాడు. చూడగానే ఏమైందండి? ఆ రోజే కళ్ళ మీద పట కొట్టుకొని ఇంట్లోకి వచ్చి దుప్పటి కప్పుకొని పండుకొని ఉంటే దావీదు చరిత్ర డిఫరెంట్గా రాయబడి ఉండేది బైబిల్లో.
కానీ అలా చేయలా. కళ్ళ మీద వేసుకుని కొట్టుకోవాలి అదే అన్నాడు ప్రభు. నీ కుడికన్ను నుండి అభ్యంతర పరిచయం దాన్ని పెరిగి పారేయ్, మొత్తం నరకానికి పోవటం కంటే అంగవిహీనుడిగా పరలోకానికి పోవటం మిన్న కదరా అన్నాడండి దేవుడు. నిజమండి, నీకు ఏదైతే ఆపద ఉందో తీసేసేయండి అది. ఈ ఫోన్ వల్లనే దరిద్రుడు అయిపోయావు నువ్వు నీ జీవితంలో. ఈ ఫోన్లో చూసి చూసి ఆ చూడకూడని దరిద్రానంతా చూసి అందువల్లే భ్రష్టు పడిపోతే ఫోన్ పగలగొట్టే నో ప్రాబ్లం. పగలగొట్టి పడే ఆ టీవీ మాడుకోలేకపోతున్నావా? టీవీ పగలగొట్టే లేదంటే కేబుల్ టీవీ అని ఆఫ్ చేసే. కన్నే పేకమంటే టీవీ ఎంతటిది ఫోన్ ఎంతటిదండి. దావీదులాగుండా ఉండకూడదు మనం. దావీదు ఏమంటూ చూసాడో కలర్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆ రోజే చేసుకొని ఉంటే అబ్బా అసలు అది వేరే ఉండేదండి ఆయన చరిత్ర. మచ్చలేని మహనీయుడు, మినీ సైజ్ జీసస్ లాగా ఉండేవాడండి అక్కడ. దావీదు అత్యధిక మంచి పనులు చేసింది కానీ ఆయన జీవితంలో చీకటి అత్యయం కళ్ళ ద్వారానే జరిగింది. అందుకనే కళ్ళు చాలా డేంజర్. వాటిని ఎప్పుడు మీరు అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనం కళ్ళని ఎప్పటికప్పుడు కంట్రోల్లో చేసుకుంటూ ఉండాలి. అందుకని అదే చేశాడు యోబు. ఇక్కడ యోబు ఏమన్నాడండి, కన్యకును నేను ఎలాగునో చూతును. చదవండి చదవండి 31. అలాగు చూసిన ఎడలా పరమునున్న నా దేవుని ఆజ్ఞ ఏమగును. 7 ఏమన్నాడు చూడండి, 7 న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నెక్స్ట్, నేను త్రోవ విడిచి నడిచిన ఎడలా నా మనస్సు నా కన్నులని నా కన్నులని అనుసరించిన ఎడలా మాలిన్యమైన నా చేతులకు తగిలిన ఎడలా. 9 నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడలా నా పొరుగు వాణి ద్వారమున నేను పొంచిన ఎడలా నా భార్య వేరొకరి తిరుగులు విసురుగాక ఇతరుడు ఆమెను కూడుదురుగాక. ఎంత గొప్ప సవాల్ చేశాడంటేనండి ఆయన. ఒకవేళ నేను నా లైఫ్లో ఒక పరస్త్రీని గనక మోహపు చూపుతో చూస్తే నా భార్య వేరొకరి దగ్గరికి వెళ్ళిపోద్ది. అది ఆయన నిబంధన అగ్రిమెంట్లో ఆ అగ్రిమెంట్ పత్రాల మీద ఆయన చేసిన సంతకం ఏంటంటే యోబో ఆ సంతకం ఆయన మనసులో ఒక అగ్రిమెంట్ రాసుకున్నాడు. ఏంటంటే అగ్రిమెంట్ ఒబేవుతో ఒక సంతకం పెట్టాడట. అక్కడ సంతకం ఏంటంటే నీ భార్య వేరొకరి దగ్గరికి వెళ్ళిపోద్దరా అబ్బాయి, నువ్వు ఎప్పుడైతే కన్యకం చూస్తావు ఓకేనా సంతకం పెట్టు. సంతకం పెట్టేసాడు అక్కడ. అగ్రిమెంట్ మీద నిబంధన చేసి అక్కడ అంటే కమిట్మెంట్ ఉన్నాడు చూడండి. ఎప్పుడైతే కమిట్మెంట్ చూడకూడదు అనుకో కమిట్మెంట్ ఉండాలి మనిషి మనిషి విగ్రహ శిగ్రహాలు మనకి ఉండాలి. మనకి తినకూడదు చూడకూడదు రోజులు చూడకూడదు చూడకూడదు నాలుగు పరంగా మళ్ళా వెళ్తుంది. ఏనాడైనా భయనాడైనా చేస్తున్నావా చేస్తా ఎప్పుడు చూడు నీకు చూడ చేతిలో ఉంటే ఫోన్ లేదంటే లేదంటే రిమోట్ అది మించేమైనా జీవితాలు నడవట్లేదు. నిజంగానండి, కళ్ళని కంట్రోల్లో పెట్టుకున్న ఒక మహానుభావుడు ఉన్నాడండి బైబిల్లో. కళ్ళని అద్భుతంగా తన కంట్రోల్లో పెట్టుకొని వాటిని జయించిన ఒక వీరుడు ఉన్నాడు మనకు బైబిల్లో. ఆ వీరుడు రూతు గ్రంథంలో కనపడతాడండి. ఆ వీరుడు ఒకసారి మీరు అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేసి ఎంత గొప్ప వీరుడు చరిత్ర బైబిల్లో రాయబడిందో కళ్ళను ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఒక గొప్ప ఉదాహరణ రూతు గ్రంథం 3 రండి. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత బైబిల్లో రూతు గ్రంథం తగులుతుంది. రూతు గ్రంథం 3 ఇందాక నీ ఉటంకించిన రీతిన నయోమి రూతుల దగ్గర సంభాషణ జరిగింది అక్కడ ముందు 1 ఆ 1 రూతు నేను వెళ్ళను అన్నప్పుడు సరేనమ్మా నా నేటివ్ ప్లేస్ బెత్లెహేమ్, ఎందుకంటే నేను ఆ రోజుల్లో కరువు వచ్చింది. ఆ కరువులో ప్రపంచంలో ఎక్కడైనా కరువు వచ్చింది కానీ బెత్లెహేమ్ రాదండి బేసిక్గా సాధారణంగా. ఎందుకంటే బెత్ అంటేనే ఇల్లు. బెత్లెహేమ్ అంటే అర్థం ఏంటంటే బెత్, బెత్ అనగా ఇల్లు, లెహమ్ అనగా రొట్టె అనగా రొట్టెల ఇల్లు అని అర్థం. బేతేల్ అన్నా బెత్లెహేమ్ అన్నా బెతస్థాన బెత్ బెత్ బెత్లు ఎక్కువ వినపడుతుంటారు. బెత్ అంటే ఇల్లు, లెహమ్ అనగా ఆహారం అంటే ఆహారానికి నిలయం బెత్లెహేమ్. అక్కడే కరువు వచ్చింది, అక్కడ వెళ్ళిపోయింది, తర్వాత కరువు పోయింది, మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు రూతుకి భర్త చనిపోయాడు కదా. అకార్డింగ్ టు మోసెస్ లా, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక యువతికి భర్త చనిపోతే ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఎవరిని? వారి సోదరుణ్ణి. అది ఇస్రాయల్లోనే కాదు, భారతదేశంలో కూడా ఉంది ఆ చట్టం. అవి గుప్తులు పరిపాలించినంత వరకు మీరు చరిత్ర పుటలు జాగ్రత్తగా తిరగండి. చాణక్యుడి నీతి అనే పుస్తకాలు ఉంటాయి, కౌటిల్యుని అర్థశాస్త్రం అనే పుస్తకాలు కూడా ఉంటాయి, మీరు చదవండి. కౌటిల్యుని అర్థశాస్త్రం కానీ చాణక్యుని నీతులు కానీ మీరు చదివితే భారతదేశంలో ఒకనాడు ఇదే సిద్ధాంతం ఉంది. ఏ సిద్ధాంతం అంటే ఒక స్త్రీకి తన భర్త చనిపోతే ఆ భర్త సోదరుని వివాహం ఆడే చట్టం భారతదేశంలో కూడా ఉంది 2 వరకు. తర్వాత ఆచార సాంప్రదాయాలు బౌద్ధిజం వచ్చిన తర్వాత ఆచారం అనేది పక్కకి వెళ్ళిపోయిందండి, అది వేరే విషయం. అదేవిధంగా బైబిల్ ప్రకారంగా కూడా వారి యొక్క సోదరుడు పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ చిత్రం ఏంటంటే భర్త సోదరుడు కూడా చచ్చిపోయాడు. ఎవరాళ్ళు? మహలోను
కిల్యోను, మహలోనేమో రూత్ భర్త, కిల్యోనేమో ఓర్పా భర్త. మహలోను చచ్చిపోయాడు, కిల్యోను చేసుకున్నాడు, కిల్యోను చచ్చిపోయాడు. మూడోవాడు ఎవడైనా ఉన్నాడంటే మూడోవాడు ఎవడు లేడు కూడా లేడు. ఇక్కడ అవకాశం ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారంగా భర్తకి సోదరులు లేకపోతే ఎవరైతే సమీప జ్ఞాతి ఉంటాడో, సమీప బంధువు ఉంటాడో, ఐ మీన్ క్లోజ్ రిలేటివ్, దగ్గర బంధువు ఎవరైతే ఉంటాడో ఆ దగ్గర బంధువులు వివాహం ఆడాలి. ఆ దగ్గర బంధువుల్లో ఒకడే బోయజ్. ఇప్పుడు ఆ బోయజ్ గారి దగ్గరికి వచ్చింది, మూడో అధ్యాయము 7 వచనం కదండి, 3:7. బోయజు మనస్సును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొక్క పండుకొని ఉండగా ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద బట్ట తీసి పండుకొనెను. అక్కడండి అప్పుడే వరి కాపుకొచ్చింది, దాన్ని కోసారు, మొత్తం కుప్పగా వేసాడు కళ్ళం దగ్గర. థ్రెషింగ్ ఫోల్డ్స్ అంటారు అంటే అక్కడ కుప్పగా వేసి ఆ పక్కనే పండుకున్నాడు ఆయన. ఆ పక్కనే పండుకున్నప్పుడు సుమారుగా అర్ధరాత్రి అండి. ఎప్పుడంటే మళ్ళీ చదవండి దాన్ని, 8 వచ్చిన మధ్యరాత్రి అంటే మిడ్ నైట్ అంటే ఒక పురుషుడికి కానీ ఒక స్త్రీకి కానీ అత్యధికంగా కోరికలతో సతమతం అయ్యేటప్పుడే. అంతే కదండి, ఎక్కువ పాపాలు చేసేది రాత్రే కదా మనిషి. అర్ధరాత్రి అయిపోయినట్టే హార్మోన్స్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి, హార్మోన్స్ అని ఇంబ్యాలెన్స్ అయిపోతాయి, పావుల పడగెత్తి బుసలు కొడుతూ ఉంటది కామ మోహ కోరికలతో దేహం అంతా. ఆ సమయంలో ఏ సమయంలో అదేనండి సైతాన్ గారి క్యారెక్టర్ లాంటిది, అంటే నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడు వాడు ఎంటర్ అవుతాడు. నీకు సీరియల్ అంటే నచ్చలేదనుకో, నిన్న ఆ విషయంలో వాడేమి ఎంటర్ కాడు. నీకు బంగారం అంటే ఇష్టం అంటే బంగారం రూపంలో వస్తాడు నీ ముందుకి. చీరలు అంటే ఇష్టం అయితే చీరల రూపంలో వస్తాడు మన ఇంటికి. నీకు ఏది ఇష్టమో వాడికి కావాలి, ఎక్కడ పడతామో వాడికి తెలియాలి. ఏ కుక్కకు ఆ బిస్కెట్ వేస్తాడు, స్త్రీ అంటే ఒకరికి ఇష్టం అనుకో స్త్రీకి వేస్తాడు. వీడు స్త్రీకి పడర్రా అని అర్థమైంది అనుకో అధికారానికి వేస్తాడు, దానికి కూడా పడర్రా అనుకున్నాడే డబ్బుకి వేస్తాడు. అప్పుడప్పుడు మనకి చూస్తూ ఉంటాం కదా, ఒక శత్రువుని చంపాలంటే అంట 10 మాటలు పెడతాడంటే, ఇక్కడ 10 మందిని పెడతాడు, ఇక్కడ పడకపోతే అక్కడ 10 మందిని, అక్కడ పడకపోతే అక్కడ 10 మందిని, చచ్చిపోయేదాకా పెడతానే ఉంటాడు. గుంపులు గుంపులుగా మాటలు పెడుతూ ఉంటాడు అక్కడ. వీడు కూడా అంతే, స్త్రీని పెడతారు ఫస్ట్ పర్లేదా, డబ్బు పెడతారు తర్వాత పర్లేదా, అధికారం. వాడు కూడా చాలా మాటలు పెట్టేశాడు మనలో, వాడు అందరూ వాడి సంఖ్యలో బంధింపబడ్డాం. ఏదో ఒక క్షణంలో వాడికి పెడిపోయిన వాళ్ళం మనందరం. ఇక్కడ కూడా బోయజ్ దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే మళ్ళీ పట్టపగలు రాలేదు, ఎందుకంటే పట్టపగలు కోరికలు అంత ఉండవు, మిడ్ నైట్లో ఉంటాయి. ఎందుకంటే మిడ్ నైట్లో పంపించాడు. మన ఈ మధ్య మెహబూబ్ నగర్ వెళ్ళినప్పుడు అంటే ఒక సంఘటన, మెహబూబ్ నగర్లో కొత్తకోట మండలం ఒకటి ఉంటుంది, అక్కడ ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత కొద్దిగా బస్ స్టాండ్లో ఊరు చివరిలో కట్టారు ఈ మధ్య కేసీఆర్ గారు. ఒక ఆమెట పాపం ఏదో ఊరు పోదామని చెప్పి ఊరు చివరిలో ఉన్న బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి పిట్టపేడ అంతా సదురుకుంది, 30-35 ఏళ్ళ యువతి, మధ్యకాలంలో ఉన్న యువతి. పోలీసు చూశాడండి, పోలీసు ఆయన చూశాడు, ఆమె దగ్గరికి వచ్చాడు. ఏమ్మా ఎక్కడికి అన్నాడు. మిట్ట మధ్యాహ్నం అండి ఇది, మిట్ట మధ్యాహ్నం 12:30 జరిగిన సంఘటన. అయా నేను పలానా నాగరకర్ణం లేదు ఊరుండట, ఆ ఊరికి వెళ్ళాలి సార్ అని. సరే బస్సులు ఇప్పుడు రావులే కానీ వీడు ఎందుకులే కానీ అది ఆడ పచ్చిక బయర్లు ఉన్నాయి కదా అక్కడ టేబుల్ ఉంది దాని మీద కూర్చోపో, వచ్చినప్పుడు నేను చెప్తాలే అన్నాడట. పెట్టి తీసుకుని మంచోడు పోలీసోడు మంచోడు పాపం నా మంచి గురించి చెప్పాడని చెప్పి పాపం వెళ్ళిపోయి ఆ కొద్దిగా దూరంలో చెట్ల కింద ఉన్న బల్ల మీద కూర్చుంది. ఈ లోపల నాగరకర్ణుడు బస్సులు ఎక్కడ ఉన్నాయో చూశాడు. ఆ లిస్టులో 2 గంటల దాకా ఏ బస్సు రాదు ఆ ఊరికి అది గమనించాడు. ఆ దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఏమనుకుంటుందంటే ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్తున్నాడు ఏమో, ఎప్పుడు వచ్చిద్దని పాపం మంచోడు అనుకొని ఎదురు చూస్తుందండి ఆమె బల్ల దగ్గర. వీడు వెళ్ళాడు 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 ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఎవరు అన్నావు? నాగరకర్ణుడయ్యా. నాగరకర్ణుల అయితే అది ఇప్పటిదాకా రాదు అంటూ 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 అలాగ పెగబట్టేసుకున్నాడండి, గుర్తు నొక్కేసాడండి. అలా టేబుల్ వెనక లాక్కపోయి ఆ పచ్చిక బయల్లో అర్ధాంతరంగా రేప్ చేసి ఆ చీరతో ఊరేసి చంపేశాడండి. అది నిజంగా తర్వాత కొన్ని కేసుల వల్ల దాన్ని పక్కకు నెట్టేశారని ఆడందరూ చెప్తూ ఉన్నారు అక్కడ. అంటే పట్టపగలు ఒక స్త్రీకి రక్షణ లేదు ఈరోజు ఇక్కడ. అలాంటిదండి పట్టపగలే రక్షణ లేకపోతే అర్ధరాత్రి ఒక స్త్రీ బోయోజు దగ్గరికి వచ్చాట, బోయోజు గారి దుప్పటి తీసేసి ఆ దుప్పట్లోకి ఏమి వెళ్ళి ఆయన మోకాళ్ళ దగ్గర ఆ దుప్పటి వేసుకొని కౌగులించుకొని మనుకుందండి. ఒక మాటలో చెప్పాలంటే ఒకసారి మీరు ఆ వీడియోని చూడండి, ఒకసారి లైట్స్ ఆఫ్ చేయండి, లైట్స్ ఆఫ్ అండ్ ప్లే వీడియో. ఇదిగోండి అర్ధరాత్రి అండి, మిడ్ నైట్ అండి, అర్ధరాత్రి. అక్కడే మంట వెలిగించుకున్నాడు, మంట వెలిగించుకొని ఉన్నప్పుడు ఒక పురుషుడి దగ్గరికి
ఒక యుక్త వయసురాలు రమారమి యవన ప్రాయానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక రూతం వచ్చింది అక్కడికి. ఆమె వచ్చి ఇదిగోండి అక్కడికి వచ్చి ఆమె ఆ దుప్పటి తీసి అదిగోండి ఆమె ఆ దుప్పటి తీసి అనుకుందండి అక్కడ చూసాడండి అర్ధరాత్రి లేచాడండి అర్ధరాత్రి లేచాడండి అదిగోండి అర్ధరాత్రి లేచి చూసాడండి ఏమంటున్నాడు చూడండి ఎవరమ్మా నువ్వు చాలండి లైట్స్ ఆన్ చేయండి కంటిన్యూషన్ తర్వాత లైట్స్ ఒక స్త్రీ ఒక పురుషుని తానే వెతుక్కుంటూ అర్ధరాత్రి వేళ వచ్చి ఆయన దుప్పటి తీసి ఆ దుప్పట్లో ఏమ పరుంది ఉత్తరం తప్పుగా అనుకోమాకండి మళ్ళీ అక్కడ ఎందుకు అలా చేసిందో తర్వాత చెప్తాను వీలైతే అవకాశం ఉంటాయి అయితే అక్కడ పడుకుంది ఏమంటే ఏ మగాడైనా అలాంటి ఛాన్స్ను వదులుకుంటాడా చెప్పండి గుండె మీద చేసుకుని చెప్పండి క్రైస్తవులుగా ఉంటూ నూతన నిబంధన కింద ఉంటూనే వావి వరసలు తప్పి చూస్తున్న చూపులు లేవా ఈరోజు సొంత చెల్లిళ్ళలోనే సొంత బంధువుల్లోనే తప్పుడు చూపులు చూసే పనికి మాలిన పోకిరిల్లేరా ఈరోజు సమాజంలో ఈరోజు స్త్రీకి అసలు భద్రతే లేదండి నిజంగానండి పిల్లల్ని బయటికి పంపించినప్పుడు జాగ్రత్త పిల్లల్ని బయటికి ఈ మధ్య అసలు అన్ని చిన్న పిల్లల మీద రేపులు జరుగుతున్నాయండి మొన్న ఈ మధ్య హైదరాబాద్లో జరిగిందండి ఆ పాపని ఎవరు పంపించినారు స్కూల్కి హైదరాబాద్లో ఆ పాప రోజు వచ్చి మా కడుపులో ఉన్న బొమ్మ అంటుందట ఏ నువ్వేదో బియ్యం తిని ఉంటావే లేదంటే అగ్గిపుల్లలు తిని ఉంటావే నీకు ఈ పిచ్చ అలవాట్లు ఎక్కువ కదా అవి మానేసే తగ్గిపోతున్నాయి అంటుందట రోజు రోజు నొప్పి 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 అని ఏడుస్తున్నట అమ్మ పట్టించుకోవట్లా కడుపులో పట్టి ఏదో బియ్యం తింటుందిలే పలపాలు తింటుందిలే అనుకుంటుందట తర్వాత భయం వేసి ఆ తల్లికి హాస్పిటల్కి తీసుకుపోతే అమ్మ నువ్వు మనిషివా పశువు అన్న డాక్టర్ సార్ ఏమైంది సార్ అంటే ఎప్పటి నుంచి చెప్తుంది ఈ పాప నీకు నొప్పి అంటే సార్ మూడు నెలల నుంచి చెప్తుంది సార్ అన్నారు మూడు నెలల నుంచా ఈ పాపమైన మూడు నెలల నుంచి ఎవరో నీచుడు అత్యాచారం చేస్తున్నాడని చెప్పాడండి ఒక్కసారిగా గుండె పగిలిపోయి ఏడ్చి ఆ ర్యాలీలు చేసి అదంత ఈ మధ్యనే ఒక నెల రోజుల కిందట అంతా హైదరాబాద్ అంతా ట్రాఫిక్ జామ్ మనం మేము అప్పుడు వెళ్తుంటాట బంజారా హిల్స్ అంట కరెక్ట్ అంటే పిల్లలండి మీ పిల్లలకి వెళ్ళేటప్పుడు పిల్లలకి మీరు అన్ని నేర్పించండి చిన్నప్పటి నుంచి ఎక్కడ చెయ్యి వేయొచ్చు ఎక్కడ చెయ్యి వేయకూడదు గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆ రెండింటి మధ్య తేడాని మీరు నేర్పించాలి బిడ్డలకి ఒక మగాన్ని దగ్గరకు వచ్చినప్పుడమ్మా ఇదిగోరా జుట్టు మీద చేస్తే పర్లేదు రాడు మంచోడు అదే చెయ్యి పెదాల దగ్గరకు వచ్చిందా చిటికన్నా జాగ్రత్త వాడు ఏదో తేడా రాంగాలని నాకు చెప్పు అని ఆ రెండింటి మధ్య తేడాన్ని నేర్పించాలి అసలు ఒక వీడియో చూపిస్తా చూడండి మీకు పిల్లలకు దగ్గర ఇది మీ పిల్లలకు అర్జెంటుగా నేర్పించండి లైట్స్ ఆఫ్ చేయండి అదిగోండి ముక్కు దగ్గర పట్టుకున్నారనుకోండి పాస్లో పెట్టండి ముక్కు దగ్గర పట్టుకున్నారనుకోండి మంచిది తల ఎవడైనా నివిరాడు అనుకోండి పర్లేదు అది కూడా దురుద్దేశంతో చేయని వాడే అలా చేస్తాడు నెక్స్ట్ అదిగోండి అదిగోండి యాదుగో తీసేయ్ చెప్పండి పెదాల దగ్గర పెట్టాడు కోరికే చెప్పండి పిల్లలకి బయట సమాజం ఏం బాలా అదిగోండి అక్కడ పెడితే ఓకే అక్కడికి వెళ్ళినా ఓకే తలని విరినా వాడు తండ్రి సమానుడు అనుకో పర్లేదు అదుగో 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 తీసిపడే పెదాల పట్టుకుడు కోరికాయ్ నేర్పించండి గుడ్ టచ్ అంటే బ్యాడ్ టచ్ అంటే ఏంటో చాలండి లైట్స్ ఆన్ ఇవి నేర్పించాలి మన పిల్లలకి మనం ఏదో కన్నాము బయట గాలి వదిలేసాము ఏదో స్కూల్కి పంపేవా లేదో చదువుకున్నారు వస్తున్నారు అనుకో అక్కడ ఈరోజు లోకం ఏమాత్రం కూడా బాగలేదు మీ పిల్లలకి యుక్త వయసులో ఉన్న ప్రతి పిల్లాడికి తల్లిదండ్రి మనసు విప్పి మాట్లాడాలి ఈ రోజు బతికి పట్టగట్టాలంటే ప్రతి విషయాన్ని పరిస్థితులే బాలా అలాంటి పరిస్థితుల్లోనండి రూతమ్మ వెళ్ళి బోయ దగ్గర పనుకుంటే ఏం మగాడు వదులుతాడండి ఇందాక అన్నట్టుగా మిట్ట మధ్యాహ్నం పోలీసుడు వదల లేదండి కానీ బోయ ఎంత గొప్పడు తెలుసు నీకు ఏమన్నాడు చూడండి మీరు అక్కడ మూడోధ్యాయంలో 8వ వచనం 8 నుంచి చదవండి మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కి పడి చూచి చూచి ఇతను కూడా చూశాడు లోతు చూశాడు రూతు చూసింది పోయే చూశాడు చూచి ఒక స్త్రీ అతని కాళ్ళ యొక్క పండుకొని ఉండేను అర్ధరాత్రి వేళ ఒక స్త్రీ వచ్చి పండుకుంది ఎంత గొప్ప బంపర్ ఆఫర్ చూడండి పోకిరి వాళ్ళకు అయితే అది కానీ ఈయన ఏం చేశాడు చూడండి 9వ వచనం అతడు హువర్ యు నీవెవరు అని అడుగగా మై నేమ్ ఇస్ రూత్ ఐ యామ్ యువర్ సర్వెంట్ నేను నీ దాసురాలనైన రూతునయ్యా అని అనగా అయ్యా నీవు నాకు చాలా క్లోజ్ రిలేటివ్ అయ్యా నీ సమీప బంధువుడవు గనుక
నీ దాసురాల మీద నీ కొంగు కప్పు, నీ కొంగు కప్పు నా మీద కొంగు కప్పడం అంటే అర్థం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే నన్ను నీ వశం చేసుకో, నన్ను నువ్వు పెళ్లి చేసుకో, నన్ను నువ్వు ఏలుకో అనే అర్థాలు అవి. నీ కొంగు నా మీద కప్పు అని అనగా చదవండి. అతడు ఎవరు బోయేజ్ అంటున్నాడు, అతడు నా కుమారి ఏమన్నాడండి, నా కుమారినా, మై డియర్ డాటర్ అని బెలివత్. ఎప్పటండి నిజంగా అర్ధరాత్రి ఒక స్త్రీ నీ దగ్గరకు వచ్చి నీ వశం చేసుకుంటే భుజం మీద చెయ్యకుండా తలవైపు చూసి కుమారి అన్నావా? వండర్ఫుల్ మ్యాన్ అండి నిజంగా అతను. కళ్ళని కంట్రోల్ చేసుకున్నాడండి కుమారి. కుమార్తెను చూ ఎలా చూడగలిగావయ్యా నువ్వు కుమార్తెని? కుమార్తెల్లోనే చూడలేకపోతున్నారు ఈరోజు కుమార్తెని. అన్ని చోట్ల చేతకల్లే, అన్ని చోట్ల చెడు చూపులే. నువ్వేంటా సంబంధం లేని ఒక మొయాబీరాలు నీ దగ్గరికి వస్తే అందరిలాగా ఏది పడితే అది చేయకుండా, ఎక్కడ పడితే అక్కడ చేయకుండా కుమారి అన్నావు. ఆయనకి ఎలా కనిపించిందో తెలుసా అండి, అమ్మాయి పాపం రూతు కూతురులా చూసాడండి పాపం. నిజంగా అప్పుడప్పుడు పిడుగులు పడినప్పుడు, వర్షం భీకరంగా కురుస్తున్నప్పుడు గదిలో ఉన్న కూతురు వణుకుతూ భయంతో భీతితో మరొక గదిలో ఉన్న తన తండ్రి దగ్గరికి వచ్చి పొట్ట మీద చేసి ఆనుకుని కౌగిలించుకుంటే ఆ తండ్రి ఎలా చూస్తాడండి ఆ కూతుర్ని? తప్పుగా చూస్తాడా? నా కూతురు రాని దగ్గరకు తీసుకుని తలని వీరేం కాదమ్మా అంటాడు. అలాగనే చూసాడండి ఆమెను అక్కడ. ఏమన్నారు కుమారి? యెహోవా చేత నీవు దీవెననందు బరువు, నీవేన దేవుడి దీవెన ఉంటుందమ్మా. ఇది అర్ధరాత్రి యెహోవా పట్ట పగలే గుర్తు రాలేదు దావీదుకి. యెహోవా బత్షెబను చూసిన తర్వాత ఏమీ గుర్తులేవు ఎవరికి? దావీదుకి. మొత్తం బైబిల్ 613 ఆగ్రడు, దానిలో 150 మోరల్ లాసు, 227 సివిల్ లాసు, 187 సెరిమోనియల్ లాసు, దానిలో 10 ఆగ్రడు, 10 కమాండ్మెంట్స్. ఆ 10 కమాండ్ లో 7th అండ్ 8th కమాండ్స్ లోనే ఉంటది మనకి. ఏమని ఉంటది? నీ పొరుగు వాణి భార్యను కూడకూడదు. దానికి ఏదో ఉంటది, నరహత్య చేయకూడదు, నీ పొరుగు వాణిది దేనినైనా నువ్వు ఆశింపకూడదు. నీ పొరుగుని గాడిదని ఆశింపోతున్నా అంటే ఏకంగా ఆడిని ఆశించేశాడు అక్కడ. ఆయనకే గుర్తు రాలా వాక్యం, పట్ట పగలు దావీదుకే గుర్తుకు రాలా, దివారాత్రములు ధర్మశాస్త్రం జానించే దావీదుకే వాక్యం గుర్తుకు రాలా. నీకు అర్ధరాత్రి ఏంటయ్యా యెహోవా అంటున్నావు, కుమార్తె అంటున్నావు, ఆ వొకాబులరీ ఏంటి అసలు నీది? అదేనండి మళ్ళా అన్నది చూడండి, చదవండి, కంటిన్యూషన్ ముగించేసుకుందాం. నా కుమారి యెహోవా చేత నీవు దీవెననొందుదువుగాక, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపకు యుడుట వల్ల నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదమ్మా. యువర్ గుడ్నెస్ బిఫోర్ యూ, నీ యొక్క సత్ప్రవర్తన అంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువైపోయింది. మంచి చూశాడండి ఆమెలో. మనమైతే ఆ సందర్భం నేను చెప్పేటప్పుడే మీరేమనుకోనంటారు, ఏదైనా రూతి ఎట్ట పని చేసింది, ఎట్టటి పని ఎట్ట చేసిందిరా? ఆ మాట చెప్పేటప్పుడే తప్పని వేసుకున్నాం కదా, మనం వింటేనే తప్పుకున్నాం. కానీ ఆయన ఏమన్నారు తెలుసమ్మా, నువ్వు నిజంగా గనక కామ కోరికలతో నా దగ్గరికి వచ్చుంటే ముసలోని నా దగ్గరికి ఎందుకు వస్తావమ్మా నువ్వు? సమాజంలో విజలేస్తే పోగిరి వాళ్ళు 100 మంది వస్తారు, ఆరది నుంచి ఉంటే 1000 మంది అల్లరోళ్ళు వచ్చి నుంచి ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానివమ్మా. కానీ నువ్వు నా దగ్గరికి వెతుక్కుంటూ ముసలు ఉండని తెలిసినా కానీ వచ్చావంటే నువ్వు మోహంతోనో కామంతోనో రాలా, వివాహ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకంతో యెహోవా పట్ల ఉన్న గౌరవంతో వచ్చావు నా దగ్గరికి అని మంచిగా చూసేదావుని. అదే అంటున్నాడు. ఏమన్నాడు చదవండి ఇంకా దాసురాలు మీద 11 కాబట్టి నా కుమారి మళ్ళా రెండోసారి, మొదటిసారి అంటే ఏటో గబక్కం ఫ్లోలో అనేసాడేమోనండి, మిస్లీడ్ అయిపోయింది ఏమోనండి పదవు అనుకున్నారు. కాదు కాదు, మళ్ళీ రెండోసారి అంటారు నా కుమారి భయపడకు. ఆమె ఎందుకు భయపడింది? నువ్వే అడగలేదు కదా అర్ధరాత్రి ఆమె దగ్గరికి, అమ్మా నువ్వేం భయపడకు, డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్ అని చెప్పడానికి. ఆమె దగ్గరకు వచ్చింది ఎత్తుకుంటూ, ఆమె దగ్గర భయం భయం ఉంటే వచ్చింది ఏంటి అంటే ఎంత గొప్ప మనస్తత్వం, ఎంత గొప్ప సంస్కారం కలిగినాడు చూడండి అక్కడ. కళ్ళని అదుపులో పెట్టుకున్నాడు నిజంగా. అందుకనేనండి బోయోజు పేరు క్రీస్తు వంశావళిలో కనపడింది మనకు, అట్లా వెలిగిపోతా ఉంటుంది బోయోజు పేరు. లోతు పేరు వెలగల, లోతు కళ్ళను నమ్ముకొని మోసపోయాడు, బోయోజు కళ్ళని కంట్రోల్లో చేసుకుని నిలబడి గెలిచాడు. కాబట్టి ప్రియులారా, మీరు కూడా మీ జీవితాల్లో కళ్ళు చాలా డేంజర్, చూసిన ప్రతిదీ కావాలనిపించింది. మనిషికి రెండు చేతులు ఉంటాయి కానీ కళ్ళకి 100,000 చేతులు ఉంటాయండి. కనిపించిన ప్రతిదీ తీసుకో 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 అంటూనే ఉంటుంది, చూడు 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 అని ప్రోత్సహిస్తూనే ఉంటుంది. 100,000 కళ్ళు కాదు, ప్రతి కంటికి 100,000 చేతులు ఉంటాయి. ఆ చేతుల్ని మడిచి నరికేయండి, లేదా మిమ్మల్ని నరికేస్తుంది ఆ కళ్ళు ఏదో ఒక రోజున. ఇప్పటికే మునిగిపోయావు నేను చెప్పినట్లుగా సీరియళ్ళని సినిమాలని క్రికెట్ అని,
పోకిరి మాటలని భూతుల మాటలని ఇప్పటికే నిండిపోయామండి. బైబుల్ కళ్ళు చూడట్లేదండి. బైబుల్ చూస్తే ఆవిలంతా ఎందుకు వస్తున్నాయి, ప్రార్థన ఏంటంటే నిద్ర ఎందుకు పోతున్నామంటే కళ్ళు దాని మాయలోకి వెళ్ళిపోయింది నీకు ఇప్పటికే. ఆలోచించుకోండి, దారి తప్పిపోయిన దేహపు దివ్యలో ఈ రోజు నుంచైనా మీ కళ్ళని కంట్రోల్లో పెట్టుకొని యోబు పెట్టుకున్నట్టుగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే జీవితాలు వెలుగుతూ ఉంటాయి, తేజస్మయంగా మారిపోతాయి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ లెట్స్ టు ప్రే. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి నాయన, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాయినా, దారి తప్పేసేనాయనా, కళ్ళు దారి తప్పేసేనాయనా. నిజంగా ప్రభు, ఒక కుక్క రెండు కర్ర కలర్లే చూడలేదు, ఒక పిల్లి పూలే చూడలే, చూడక ఆవురుండే చూడక చూడలేదు. కానీ కానీ రెండు కాదు, కాదు లక్ష లక్ష కాదు, పతి లక్ష లక్ష చూడ చూడమంటే అది మీరు అనుగ్రహించిన కదా. ఆ కృపని మంచి భవిష్యత్తు ఉంది పాపకి. లోకపు మాయలో పడిపోకుండా, లోకానికి అలవాటు పడకుండా, కళ్ళకు కలిగిన చేతుల్ని నరికి బోయజులాగా నిగ్రహించుకుని జీవితానికి మంచి బాటలు వేసుకునే గొప్ప అవకాశాన్ని మీ బిడ్డకి ఇవ్వండి. వారి తల్లిదండ్రులు దాసు గారు అదేవిధంగా సంతోషి ప్రేమించి ఈరోజు వేల రూపాయల ఖర్చుతో సవాలు జరిగిస్తూ ఉన్నారు నాయన, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అందరికంటే ముందుగా అన్న విజయరావు గారిని జ్ఞాపకం చేసుకున్న ఆయన, కొన్ని పదుల సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మందిని మార్చి గొప్ప సంఘాన్ని స్థాపించి ఈరోజు ఈ జగ్గరిపేటలో ఇంతమంది సత్యానికి దగ్గరగా వస్తున్నారంటే మీ బిడ్డ కృషి ఎంతో ఉంది నాయన. అద్భుతమైన వాక్యం చెప్పగలిగిన సమర్థులు వారు, అనుభవజ్ఞులు వారు, గణులు మాన్యులు వారు, వారిని జ్ఞాపకం చేసుకున్నాయన. ఇంకా మీ బిడ్డని నాయకుడిగా నిలబెట్టండి. ఇంకా అనేక మంది సంఘానికి వస్తూ మీ దాసుని దగ్గర నేర్చుకుంటూ మా అందరినీ దీవింపబడే గొప్ప భాగ్యం అనుగ్రహించండి. అన్నం దీవించండి, అన్న ఆరోగ్యాన్ని కాపాడండి, అన్న కుటుంబాన్ని కాపాడండి, సంఘాన్ని కాపాడండి ఆయన. అంతేకాదు నాయన, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎందరో మా సహోదరులు ప్రిన్సిపల్స్ వారిని కూడా కాపాడండి. చలికాలంలో కూడా చలి పులిని లెక్క చేయకవచ్చిన మీ బిడ్డలందరూ ఈరోజు వాక్యం విన్నారు నాయన. ఎవ్వరు వాక్యాన్ని మర్చిపోకుండా విత్తబడిన వాక్యానికి వాక్యం అనే నీరు పోసి దాన్ని పెంచుకొని వృక్షంగా మార్చుకుంటేనే పండు తింటానికి ఉంటుంది. విత్తనాన్ని విత్తనంగానే ఉంచితే కడుపు నిండదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. సైతాను వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా మీ బిడ్డలలో జితేంద్రియత్వమును నింపుడని మరొకసారి కోరుకుంటూ మీరు చేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. రేపు నందిగంలో జరగబోతున్న సభను, ఏడుండి మధిరా ప్రాంతంలో జరగబోతున్న సభలను కూడా జ్ఞాపకం చేసుకుని అర్థిస్తూ చిన్న ప్రార్థన, యేసు క్రీస్తు ప్రభుల పుణ్య దివ్య ప్రశస్త మహోన్నత అసామాన్య శ్రీమాన్య ఉత్కృష్ట నామమును అడిగి వేడుకొచ్చున్నాను మా కన్న తండ్రి. ఓకే, ప్రేరణ గాడ్ బ్లెస్ యూ అండ్ అందరికీ సెలవు, ధన్యవాదాలు. ఆశీర్వాదం కూడా తీసుకున్నామండి. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృపయు పరిశుద్ధ ఆత్మని అన్యోన్య సహవాసము ఇచ్చే సన్నిధియు కూర్చి చేసిన మన అందరికీ, సంఘానికి, పరిశుద్ధ సమాజం అంతటికి తోడై ఉండి నడిపించును గాక. మ్యాన్ ఓకే ప్రేరణ సెలవు. హలో, అద్భుతమైనటువంటి మాటలు అందించినటువంటి దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి మా కళ్ళు మనం ఎలా మోసం చేస్తాయి, ఈ కళ్ళ ద్వారా ఎందరూ మోసపోయారు, అలాగే ఈ కళ్ళను కాపాడుకొని వారి జీవితాలను వెలిగించుకున్న మంచి వాతావరణాన్ని ఇచ్చి ఎంతో విలువైన సంగతులు వినడానికి మనకు సహాయపడిన మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చి ఎన్నో విలువైన సంగతులు, ఈ దేహానికి దీపమైన కన్ను ఎలా వాడుకోవాలో ఎంతో వివరణతో కూడినటువంటి అంశాన్ని మనకు బోధించినటువంటి మరి సోదరులు, దైవజనులు, శాంసన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్లు, దైవ సేవకులు, చేరి వచ్చిన దేవుని పిల్లైన మీకు అందరికి కూడా క్రీస్తు నామంలో వందనాలు. అలాగే ఈ కార్యక్రమం జరగటానికి కారకులు మరి సోదరులు దాస్ గారు, అలాగే సోదరి సంతోషి, వారికి దేవుడిచ్చిన గర్భఫలం నిక్షిత,
ఆ బిడ్డ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లలు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఎంత విలువైన మాటలు మనకు వినిపించారు. వారి కోసం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. తమ్ముడు ఉన్నాడా? దాస్ ఏమైనా మాట్లాడితే రావచ్చు. ఎక్కడున్నాడమ్మా? ఓకే. ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి మాటలు విన్నాం. మరి పిల్లలు మధ్యాహ్నం నుండే మీ అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేశారు. వచ్చిన మీ అందరికీ కూడా సమృద్ధిగా భోజనం ఉంది. అందరూ కూడా అలాగే ఈ వేదికను ఇంత చక్కగా అలంకరించారు మన సోమాల ప్రసాదన్న గారు. ఇంకో తమ్ముడు ఎవరు? రాజు బ్రదర్. వారి కోసం కూడా ఒకసారి క్లాప్స్ పడదాం. అలాగే మధ్యాహ్నం నుండి పిల్లలు ఇక్కడ సౌండ్ సిస్టమ్, లైటింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మరి సహాయపడిన పిల్లలకు వందనాలు. భోజనాల దగ్గర సహాయపడిన పిల్లలకు